మరలా మరో యొక్క సమయాన్ని మాకు ఇచ్చి మీ కుమారుని గురించిన సువార్త జ్ఞానాన్ని మేము నేర్చుకొని చూడగా భక్తులు ఏ విధంగా మాకు అర్థం కావాలని కోరుకున్నారో ఆ విధానాన్ని మేము అర్థం చేసుకుని రాయబడిన ప్రతి వ్యక్తి వెనుక జీవితంలో మీకు ఎలా దూరమయ్యారో దూరమైన ఆ వేరుల నుండి క్రీస్తు ఎలా ఈ భూమి మీద ఉద్భవించాడో వంశవాళ్ళని గురించి మేము నేర్చుకుని చూడగా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. చెబుతున్న నాకును వింటున్న మీ పిల్లలకి ఈ మహాజ్ఞాన ఒక సంగతులను అందం చేసుకునే జ్ఞానాన్ని అనుగ్రహిస్తారని ఆశిస్తూ చెబుతున్న నేను మానవ యుక్తితో మీ మహాజ్ఞానాన్ని చెప్పకుండా మీ శక్తితో తెర వెనక మేము ఉండి తెరపై మిమ్మల్ని జీవించడానికి మంచి మనసును మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని కూడా అందరూ సమర్పిస్తున్నాం తండ్రి. మత్తయి సువార్త మొదట అధ్యాయం మత్తయి సువార్త మొదట అధ్యాయం మొదటి వచనం 7వ వచనం అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి ఏడు సొలొమోను రెహబామును కనెను రెహబాము అబియాను కనెను అబియా ఆసాను కనెను. నేర్చుకుంటున్న ఈ గ్రంథ వివరాల్లో మనం ఈ వారానికి మనకి కావలసిన వ్యక్తి ఎవరు? రెహబాము. రెహబాము అన్న పేరుకి అర్థం ఏంటి? లాస్ట్ వీక్ చెప్పాం, ప్రజలను విస్తరింపజేయవాడు, అభివృద్ధి పరిచేవాడు, పేరులోనే గొప్ప భవిష్యత్తు కలిగిన ఆశ కలిగి పేరు పెట్టబడిన సొలొమోను యొక్క ఉద్దేశం పూర్తిగా నెరవేరలేనట్టుగా తండ్రి అనుకున్న ఆశలకు కాని కుమారుడిగా భూమి మీదకు ఉద్భవించి దేవుడు రాజ్యానికి లేదా ఇశ్రాయేల్ సంఘానికి వ్యతిరేకమైన ఒక మానవ శక్తిగా మారిపోయాడు అతడే రెహబాము. ఎలక్ట్గా ఉండే ఆ రెహబామును గురించి ఆలోచించడానికి ముందు రెహబాముకి హెరాబాముకి మధ్య రాజకీయ నడవడిక మధ్య దేవునికి వ్యతిరేకమై పదవులను ఆశించి అధికారంలో ఎక్కాలన్న ఆశతో చివరికి దేవునికి దూరం అవుతాం అన్న సున్నితమైన విషయాన్ని మర్చిపోయి ఎత్తులకు పై ఎత్తులేసి దేవుని ముందు ఎలా సిత్ అయిపోతున్నారో మనం ధ్యానిస్తున్నాం. అదే కదా మన సందర్భం. యరొబాము ఉనికి ఒక కొత్త మతాన్ని ప్రవేశపెట్టినట్టుగా మనం లాస్ట్ వీక్ ఆలోచించాం. ఎప్పుడైనా మీరు ఆలోచించండి, ఇప్పుడు కూడా ఏ రాజకీయ నాయకుడైనా మతాన్ని ఆనుకుని ఒక సిద్ధాంతాలు ప్రకటన చేస్తుంటారు. మీరు గమనించండి కావాలంటే, ప్రధానమంత్రి మోదీ గారు బ్యాక్గ్రౌండ్ ఏంటి? బజరంగ దళ్. బజరంగ దళ్ అంటే ఏంటి? హిందూయిజానికి ఆయువు పొట్టు, తెలుసు కదా. అంటే ఒక నాయకుడు ఎప్పుడు మతాన్ని ప్రోత్సహిస్తుంటాడు గమనించాలి. ఎందుకంటే మతాన్ని అధికారానికి ముందు మతాన్ని ఎందుకు ఉపయోగించుకుంటాడంటే, మతం అనేది మనిషిని ఒక తాటి మీద నడిపిస్తూ నేను అనుకున్న ఉద్దేశాల వైపుకి జనాంగాన్ని అంతా ఒక తాటి మీదకి తీసుకొస్తుందనే ఉద్దేశంతో రాజకీయ ప్రవృత్తి కలిగిన పెద్దలంతా ఏం చేస్తారు? మతాన్ని ఎన్నుకుంటారు. మనిషి మనిషి మాట వినకపోయినా మతం అనుకున్న దేవుని భావానికి మాత్రం ఏం చేస్తాడు? తలొక్కుతాడు. అందుకే ఎక్కువ మంది అధికారులు మతాన్ని సంపాదిస్తుంటారు. ఈ వైఖరి ఎప్పటి నుండి ఉంది చెప్పండి? క్రీస్తు పూర్వం నుండే ఉంది. యరొబాము యొక్క ఉద్దేశం ఏంటంటే, మతం అనేది స్థాపిస్తే నా రాజ్యం స్థిరంగా ఉండాలంటే ముందు ఇలాంతా ఒక మతం అనే దాంట్లో ఐక్యంగా ఉండాలి. ఆ మతం అనేది సృష్టింపబడాలంటే ఒక ఆరాధన క్రమం కూడా
ఉండాలి. ఆరాధన క్రమం ఉండాలంటే ప్రతిమలు కూడా ఉండాలి. ప్రతిమల ముందు ఆరాధన క్రమం ఎలా ఉండాలంటే ఇక సిస్టమ్ ఎలా ఉందో లాస్ట్ వీక్ మీరు ఆలోచించారు. పురుషగాములు, రకరకాల సిద్ధాంతాలు, ఉన్నతమైన ప్రాంతాల మీద విగ్రహాలను నిలబెట్టడం, ఇవన్నీ ఇవన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే, మనిషి గద్దె నెక్కాలన్న ఆలోచన ముందు దేవునికే ఎదురేగమవుతున్నాడన్న సంగతిని మర్చిపోతాడు. అలాగే మర్చిపోడు. ప్రవక్త స్వయంగా చెప్పాడు యరొబాముకు వచ్చి, నువ్వు దేవుడి ధర్మశాస్త్రాన్ని ఆయన కట్టడను గైకొని ఆయన అనుకున్న ఉద్దేశం నువ్వు నెరవేరిస్తే ఆయన అనాది సంకల్పంలో ఇశ్రాయేలుకి శిక్ష విధించడానికి 10 గోత్రాలను నీకు అప్పగిస్తున్నాడు. విప్లవానికి నాంది పలకడానికి మొట్టమొదటి ఇశ్రాయేలు జనాంగంలో ఏకైక వ్యక్తి ఎవరు? యరొబాము. దేవుని మీద ఆనుకుంటున్న ప్రజంతా మొట్టమొదటిసారిగా విప్లవం, మానవ మనసును ఆధారం చేసుకుని విప్లవాలనేవి పుట్టడానికి బలమైన కారకుడిగా మారిపోయిన రూపంగా మనకు కనబడే యరొబాము. అలాంటి ఒక నీచమైన కార్యం చేస్తాడు. అర్థమవుతుంది కదా లాస్ట్ వీక్ కనెక్ట్ అవుతుందా? కనెక్ట్ అవ్వట్లేదని వాళ్ళు చేస్తాను అవుతుంది కదా. ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా ధ్యానిస్తున్నప్పుడు యరొబాముని పట్టుకోవడానికి గల కారణం ఏంటంటే రెహబాము యొక్క హిస్టరీ మనకు తెలియాలి. రెహబాము ఎందుకు తెలియాలి? రెహబాము మత్తయి గారు మెన్షన్ చేశారు కనుక. మత్తయి గారు ఎందుకు మెన్షన్ చేశారు? ఆయన క్రీస్తు వంశావళిలో ఉన్నాడు కనుక. క్రీస్తు వంశావళిలో ఉన్న ఆ వ్యక్తిని ఆయన ఎందుకు తెలియజేస్తున్నాడు? క్రీస్తు హిస్టారికల్గా భూమి మీదకి వచ్చాడని నిరూపణ చేయాలనుకుంటున్నారు ఎవరు? మత్తయి గారు. అంటే భౌగోళికంగా జరిగిన చరిత్రను చూపిస్తూ వ్యక్తుల పరిపాలన మధ్య ఒక రాజు పరిపాలన యొక్క హిస్టరీని తెలియజేస్తున్నాడు. ఎవరిని తెలియజేయడానికి? ఇదంతా క్రీస్తుని తెలియజేయడానికి. ఇది మత్తయి గారి యొక్క ఒక ఉన్నతమైన ఆలోచనతో యూదులకి సువార్త ప్రకటన చేయడానికి ముందు మొదటి అధ్యాయంలో ఆయన ప్రయోగిస్తున్న హిస్టరీ. చాలామంది మొదటి అధ్యాయాన్ని లాంగ్ జంప్ చేస్తుంటారు, చూసారా? లాంగ్ జంప్ చేయడానికి ముందు ఒక్కసారి ఆగితే జంప్ చేయడానికి ముందు మనకి ఎంత లాంగ్ సబ్జెక్ట్ ఉందో చూడండి. చదివి సెకండ్ అధ్యాయానికి వెళ్ళిపోతాం. ఇంకే ఇంట్రెస్ట్ లేకపోతే రాహేలీడు పెట్టి రామ అంగళార్పు ఏంటను కానీ రాహేలు లేదు అంగళార్పు లేదని ఇంక ఎక్కడ చూపిస్తాం? 3 అధ్యాయానికి. అది కూడా అర్థం అవుక 4 అధ్యాయానికి వస్తాం. కొండ మీద సీను, రొట్టె తినడం ఇవన్నీ చూసేసరికి ఏం అర్థం అవుతుంది? ఇదేం బాగలేదని 5 అధ్యాయానికి వస్తాం. అప్పుడు మనకి నెమ్మది కలిగి మాటలు కనబడతాయి. ఏమని ఇందాక తమ్ముడు తీశాడు, పరలోక రాజ్యం నిమిత్తము హింసింపబడుతున్న వారు ధన్యులు. పరలోక రాజ్యం అట్టి వారి ధన్య. ఇదేదో మనకి కనెక్ట్ అయ్యేలా ఉంది. అర్థమైనట్టుగా మనకు ఏదో ఊపినిస్తున్నట్టుగా ఉంటాయి. అని ఒక విషయం చెప్పిన, బైబిల్లో ప్రయోగింపబడిన ప్రతి అక్షరం విశ్వాసాన్ని 100 రెట్లు పెంచడానికే రాయబడింది. అది ఎప్పుడు మనసులో పెట్టుకోవాలి. ఏ వచనాన్ని ఊరకే వదిలకూడదు. ప్రజెంట్ మనకు అర్థం కాకపోవచ్చు, కానీ దాన్ని ఎప్పుడూ మనసులో పెట్టుకుని బైబిల్ చదువుతుండాలి. ఏదో ఒక రోజు తలుక్కుని మెరుస్తుందండి, ఇది ఒక రోజు నేను చదివిన పలాన దిక్కున, ఇది దాన్ని కనెక్ట్ అయ్యేలా ఉందండి అని ఒక్కసారి దాన్ని ఒక్కసారి వెనక్కిళ్ళు వచ్చేవాడుకో, అప్పుడు నీకు ఏమర్థం తెలుసా? మహాజ్ఞానపు వెలుగు ఒక్కసారి నీకు తలుక్కుమర్తుంది. అప్పుడు గదిలో కూర్చున్న వాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా? ఆల్రెడీ సార్ చెప్పాను, మహా ఆనందం, సముద్రాలు దాటేసినంత ఆనందం, హిమాలయాలు ఎక్కి దిగినంత ఆనందం. నిజం, బైబిల్లో టేస్ట్ అలా ఉంటుంది. అలాంటి బైబిల్ ఇప్పుడు మొదట చేయు యావత్ క్రైస్తవ్యానికి ఎలా ఉంటుంది? అర్థంగానే ఒక ఇంగ్లీష్ పోయంలో ఉంటుంది. అంతే కదా మొదట చేయ. అందులో రెహబాము, ఈ రెహబాము యొక్క మన హిస్టరీ తెలుసుకోవడానికి ముందు యరొబాము చేసిన ఒక భయంకరమైన నీచ సంస్కృతి ఏంటంటే, వాడు పురుషగాములతో ఆరాధన చేసాడు. మీకు డైరెక్ట్ పదం ఉపయోగించాలంటే ఆరాధన క్రమంలో సెక్స్ కూడా చోటు చేసుకుంటుంది. మీకు బాగా అర్థం కాలండి, ప్రజెంట్ కరెంట్ అఫేర్ కూడా చెప్తా. ఎప్పటికీ స్వామీజీలు అమ్మ భగవాన్ కానివ్వండి,
ఓ స్వామి ఉన్నాడు, ఆ స్వామి అందరికీ తెలుసు. ఏ స్వామి? అది ఏ స్వామి? నిత్య ఆనందం అడిగింది మామూలుగా, ఇంక నిత్యం ఆనంద స్వామి. ఈ నిత్యానంద స్వామి వీడియో ద్వారా దొరికాడు. ఏటయ్యా నీ పక్కన నా హీరోయిన్ ఎవరు? పేరు గుర్తులేదు. రంజిని, రంజిత పాత హీరోయిన్ నాకు తెలియదు, కొత్త హీరోయిన్ అయితే చెబుతున్నా, కెమెరాలో చూస్తాం కదా. రంజిత అన్న ఆమె, ఆమె శిష్యు నిత్యానంద స్వామికి శిష్యురాలు. ఏం చేస్తుంది? పూజ చేయడం లేదు. ఏం చేస్తుంది? స్వామి చూతో సరసలు ఆడుతుంది. ఈ వీడియో దొరికేసింది, నెట్లోకి వచ్చింది, అలసలు చేసింది, న్యూస్లో కూడా వచ్చేసింది. వచ్చిన తర్వాత ఏంటండి, ఆధ్యాత్మిక జీవితం కలిగిన బాబా ఉన్న మీరు, సమాజానికి మంచి విలువలు నేర్పాల్సిన మీరు, ఈ శిష్యురాలతో ఈ సరసాలు ఏంటని ఇంటర్వ్యూ అడిగితే న్యూస్వాడు ఏం చెప్పాడు చెప్పండి? ఇది దైవ సేవలో ఒక భాగం. ఏది? సరసాల. అలాంటి రాయితీలు ఉంటే ఎలా ఉంటాయి చెప్పండి? భక్తిలో, భక్తి జీవితంలో సరసాలు అనేవి ఒక భాగం అంట. శిష్యురాలు ఏదో తప్పు చేస్తున్నారు, మీరు ఏదో ఆలోచిస్తున్నారు, ఒక్కసారి భక్తి భావంలో తొంగు చూడండి. ఆమె ఏం చేస్తుందో తెలిసే నాకు సేవ చేస్తుంది అన్నాడు. టీవీ నాయుడు మతమైంది. అమ్మా భగవానులు ఏం చేస్తారు? అమ్మా భగవానులు ఉన్నారు ఇంకా, వాళ్ళు ఏం చేస్తారు? అమ్మ భగవాన్ వీళ్ళిద్దరూ భక్తులందరికీ భూమి మీద ఉన్న దేవుళ్ళ తల్లులు, తల్లి తండ్రి. వీళ్ళు ఏం చేస్తారు తెలిసి నెట్లో చూడండి, ఎప్పటికుంటాయి. వీడు యవ్వన స్త్రీలకి, యవ్వన పురుషులందరికీ మత్తు ఇస్తుంటాడు. ఏ మత్తు? కొకైన్, ఇంకా డ్రగ్స్ ఉంటాయి కదా, ఇంకా రకరకాలు చాలా చాలా ఉంటాయి అందులో. అలాంటిది కొన్ని వైట్ కొకైన్ ఉంటుంది చూసారు ఇప్పుడైనా, ఇక్కడ పెట్టి పీలుస్తారు కదా, ఇక్కడ ఇక్కడే పెట్టకూడదు, ఎక్కడ పెట్టుకున్న సాల్ట్లో ఉంటుంది కదా. అలాంటిది వాడు పంచేవాడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ. వాడు శిష్యులు ఇప్పుడు మీరందరూ ఉన్నారు, అమ్మ భగవాన్ మీరందరూ ఇక్కడికి వచ్చారు అనుకుంటే, వచ్చిన తర్వాత మీ అందరికీ ఏం చేస్తాం? భక్తి జీవితంలో మానసిక ఉల్లాసాన్ని పెంచడానికి ఏమి ఇస్తామంటే ఇలాంటిది ఇస్తామన్నమాట. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు యవన స్త్రీలు ఉన్నారు, వేణిల మెరిసి చెల్లి, వీళ్ళకి కొంచెం కొంచెం ఇచ్చామనుకోండి, వీళ్ళేదో అనుకుని మరి ఫస్ట్ ఏం తెలియదు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఆ తల్లిని ఏం చేస్తారు తెలుసా? ఇంకేం చేస్తారు నేను చెప్పలేను, నెట్లో చూడండి. ఆ తర్వాత ఇంక ఎక్సెట్రా 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 ఏంటిది అని అడిగితే వాడు ఏం చెప్తున్నారు, ఇది భక్తిలో ఒక భాగం. ఈ నీచమైన వైఖరి ఎప్పుడు ఉండదు చెప్పండి? యరాభం స్టార్ట్ చేస్తున్నాడు. పురుషగాములు మీకు బాగా అర్థం కదా, తిరుపతిలో ఒక యూనివర్సిటీ ఉంది. ఈ తిరుపతిలో ఉన్న యూనివర్సిటీ ఏంటంటే, ఈ బ్రాహ్మణ్స్ బాగా చూసి ఉంటారు కదా, వీళ్ళందరినీ, వీళ్ళ పుట్టిన సంతానాన్ని అందరినీ ఆధ్యాత్మిక గురువులుగా తీర్చిదిద్దడానికి ఒక విశ్వవిద్యాలయం ఉంది తిరుపతికి సంబంధించి. ఈ తిరుపతికి సంబంధించిన పిల్లలందరినీ జిమ్మిజింగు మా ఊళ్ళో ఉంటారు, ఆడు అవి ఇంకా పిల్లలు ఉంటారు కదా మా సండే స్కూల్ పిల్లలు, ఇలా ఉంటారు. వీళ్ళు చిన్నప్పటి నుంచి పెంచుతున్నప్పుడు అక్కడ ఉన్న గురువులు ఏం చేశారు తెలుసా? ఆ గురువులు, ఈ గురువులు ఈ పశుకందులైన మగ శిశువులతో ఏం చేశారు తెలుసా? పురుష సంయోగం చేశారు. ఏ విశ్వవిద్యాలయం ఇది? వెంకటేశ్వర విద్యాలయం. వెంకటేశ్వరుడు అంటే ఎవరు? ఎడకొండలో వాడు వెంకటరమణ గోవింద, ఆయన ఆయన కింద మీ భక్తాది గ్యాదర్స్ అంతా ఏం చేశారు? అంటే ఏ భక్తిలో చూసినా దేవుని భయభక్తులకు బదులు ఏ సొంటి చూసుకుంటాను చెప్పండి? ఏం చూసాడు అంటే నీచమైన సంస్కృతి ఆరాధనగా మారిపోతుంది. ఇలాంటి భయంకరమైన ఆరాధన దగ్గర వీడు కొంతమంది యాజకులు నియమించుకున్నట్టు. అప్పటికే ఇస్రాయేల్లో ఎవరు యాజకులు? లేవీ యాజకులు. ఈ లేవీ యాజకులు అయ్యేసరికి దేవుని పిల్లలు అప్పటి నుండి ఎప్పటి వరకు కూడా ఎప్పుడూ అందరూ చెడిపోయిన ఉండరు తెలుసా?
సమాజం అంతా పాడైపోయినా ఎక్కడో కొంత భాగం మాత్రం దేవుని కొరకు బ్రతికేది ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ఏ తరాన్నైనా గమనించండి, మన తరం గొప్పదని అనుకోండి, ఎప్పుడు మనకన్నా బాగా బతికున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓవర్లుక్లు అంటుంటాం మేము తప్ప ఇంకెవడు, అది పోయే కాలం వచ్చి పోయే కాలానికి ముందు మాట్లాడి మాట్లాడమాట, నేను మేమే ఇంకెవరు లేరు అన్నా ఉంటే నీకు ఇంకా చెక్ పెడతాడు అన్నమాట. అలాంటివి అనకూడదు. చాలామంది బ్రతికారు భక్తులుగా, అంటే ప్రపంచమంతా పాడవుతున్న శేషభాగం ఎక్కడో దిక్కునాయనికి ఉంటుంది. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాయంటే, యోరోబాము మొత్తం ఆరాధన క్రమాన్ని మార్చేశాడు. యెరూషలేముకి వెళ్ళే సిస్టమ్ ఆపేసి ఉన్నత స్థలాల పర్వతాల మీద విగ్రహారాలను పెట్టేశాడు. అక్కడే యాజకుల క్రమాన్ని కూడా పెట్టాడు. కొంతమంది లేవీలు కూడా నియమించాలనుకున్నాడు. అప్పుడు లేవీలు ఏం చేశారు తెలుసా? ఇప్పుడు చూద్దాం. రెండో దినవృత్తాంతాల గ్రంథం, రెండో దినవృత్తాంతాల గ్రంథం 11వ అధ్యాయం, రెండో దినవృత్తాంతాల గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం అండి. ఇశ్రాయేలు వర్మ అందరు దీనియండి. 11వ అధ్యాయం 13వ వచనం అండి. ఇశ్రాయేలు వారి మధ్య నుండి యాజకులను లేవీలను తామున్న ప్రదేశముల సరిహద్దులను దాటి అతని యొద్దకు వచ్చేసారు. అతని యొద్దకు బాగా వినండి ఒకసారి. ఇశ్రాయేలు వారి మధ్య నుండి, ఇశ్రాయేలు అంటే ఎవరు చెప్పాలి? ఇశ్రాయేలీలు అంటే గ్రంథకర్త యొక్క ఉద్దేశం 10 గోత్రాల వారు ఎవరు? ఇశ్రాయేలు. మిగిలిన 2 గోత్రాల వారు ఎవరు? యూదులు. అది ఆ సిస్టమ్ వదిలేకండి. 10 గోత్రాల వారు ఇశ్రాయేలు, 2 గోత్రాల వారు యూదులు. ఇప్పుడు ఇశ్రాయేలు వారి మధ్య నుండి ఎవరు వచ్చేస్తున్నారు? యాజకులు వస్తున్నారు. ఎవరి దగ్గరకు వచ్చేస్తున్నారు? రెహబాం దగ్గరకు వస్తున్నారు. ఎవరి దగ్గర నుండి వస్తున్నాడు? యారోబాము దగ్గర నుండి వస్తున్నారు. యారోబాము దగ్గర నుండి ఎందుకు వచ్చేస్తున్నారు? ఒక నీచమైన ఆరాధన జరిగిస్తున్నారు. ఆరాధన క్రమంలో ప్రథమ స్థానంలో ఉండేది ఎవరు? లేవీలు. లేవీలు అనగానే మీకు బాగా అర్థం కాదంటే పూజారులు. సిస్టమ్ అక్కడి నుండి వచ్చింది ఇండియా. దేవుడు గురించి కానీ ఎవరు గురించారట? యాపాపం అర్చన జరగలేకపోతే ఉండదన్నమాట. ఎందుకంటే అలాంటి నీచమైన సంస్కృతి వాడు స్థాపించేస్తున్నాడు ఎవరు? యరోబాము. అంటే ప్రజలకు మనిషికి మధ్యవర్తిత్వం చేసేవాడు యాజకుడు. అలాంటి యాజక క్రమం లేవీలు మూలం. లేవీలకు మూలం అహరోను, మోసే. వారి నుండి వచ్చిన సంతానం ఆరాధన క్రమంలో ప్రథమ స్థానంలో ఉంటుంది. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నా, యెహో మందసపు కండుసన్నంలో నుంచి మాట్లాడాలన్నా, ఎవరైనా దరిదాపులకు వెళ్ళాలంటే ప్రత్యేకమైన ఒక హోదా కలిగిన ఒక కేటగిరీకి సంబంధించిన వారు ఎవరంటే లేవీలు. ఆ లేవీలు ఇప్పుడు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చేస్తున్నారు? యరోబాము దగ్గర నుండి రెహబాము దగ్గరకు వచ్చేస్తున్నారు. యరోబాము ఎక్కడుండేవాడు? ఉత్తర భూభాగం అంతా 10 గోత్రాల వారిది, దక్షిణ భూభాగం అంతా ఎవరిది? యూదా గోత్రం వారిది. పాలస్తీన పటం ఎప్పుడైనా చూడండి. ఇప్పుడు తీయడానికి టైం గడిపోతుంది. చివరిన ఉంటాయి కదా మ్యాప్లు. మ్యాప్ ఎప్పుడు దేన్ని చూపిస్తుంది? ఫస్ట్ నార్త్ చూపిస్తుంది, ఉత్తరాన్ని చూపిస్తుంది. ఏ మ్యాప్ చూసుకోండి మీరు, నార్త్ ఫస్ట్. మనకి నార్త్ నుంచి రైల్ లైన్ కొట్టుకుని నువ్వు ఏ దేని గుర్తించుకోవాలన్నా దాని నుండి రెఫరెన్స్ తీసుకోవాలి. ఓకేనా? ఈ నార్త్ మనం గుర్తిస్తున్నప్పుడు ఉత్తర భూభాగం అంతా ఇస్రాయేల్ ఉండే భాగం, దక్షిణ భూభాగం అంతా యూదులు ఉండే భాగం. ఇప్పుడు ఉత్తరం నుండి దక్షిణంకి వచ్చేస్తున్నారు ఎవరు? ఎవరు? యాజకులు. ఓకే, ఇప్పుడు చదువుతున్నాం మనం దాన్ని 13వ వచనం. ఇస్రాయేల్ మధ్య నుండి యాజకులను లేవీయులను తామున్న ప్రదేశముల సరిహద్దులను దాటి అతని యొద్దకు, అనగా రెహబాము యొద్దకు వచ్చి చేరిరి. యరోబామును అతని కుమారులను యెహోవాకు యాజక సేవ జరగకుండా లేవీలను త్రోసివేయగా
వారు తమ గ్రామములను స్వాధ్యములను విడిచి యూదా దేశమునకును యెరూషలేమునకు వచ్చిరి. యరొబాము బలిపీఠములకును దయ్యములకును తాను చేయించిన దూడలకును యాజకులను ఏర్పరచుకును. ఈ దరిద్రుడు చేసిన రూపు శిల్పాలేంటి? బలిపీఠాలు, దయ్యములకు. బైబిల్ ఒక్కొక్కసారి చదువుతున్నప్పుడు సైంటిఫిక్గా కూడా చదవాలి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మనిషి విగ్రహారాధన ఒక మూఢ భక్తి అని ఖండించిన గ్రంథం మీద చెప్పండి. చెప్పాలి బైబిల్. ఎందుకు? ఎందుకంటే ఇది సత్యం గనక విగ్రహ ఆరాధన అనేది ఒక మూఢ భక్తి. విగ్రహ ఆరాధన అంటే ఏంటి? మనమే ఒక కొంత ఇసుక తీసుకుని, కొన్ని రాళ్ళు తీసుకొని దాంట్లో సిమెంట్ కలిపి లేదా ఎక్సెట్రా ఇంకేం కలుపుకుంటే కలుపుకో, మనం మన చేతులతోనే ఒక ఆకారాన్ని నిర్మించుకుని మనమే ఒక గుడి కట్టుకుని మన చేతుల్లో దాన్ని లోపలెట్టి దాన్ని దేవుడిగా కొలిస్తే దాన్ని ఏమంటారు చెప్పండి? మూఢభక్తి. కనీసపు ఆలోచన ఉండాలి. మనం చేసుకున్న దాన్ని మనమే పూజిస్తున్నాం అనుకోండి, దాన్ని ఏమంటారు? గుడ్డిధనం అంటారు దాన్ని. దాన్ని బైబిల్ పాత నిబంధన నుండి ఖండిస్తుంది. అంటే బైబిల్ వాస్తవమైనది అని మనం చెప్పడానికి గంటాబద్ధంగా మాట్లాడచ్చు. మనిషి యొక్క వైఖరిది తప్పు అని, అంటే నిజ దేవుని ఆరాధన క్రమంలో రూపాలు పెట్టుకోకూడదు. దేవుడి శక్తి స్వరూపం కలిగిన వాడు, మానవ ఆకార నిర్మాణాలు హస్తకృతాలతో నిర్మింపబడేవాడు కాడు అని ఎంత క్లారిటీగా పాత నిబంధన నుంచి మాట్లాడుతుంది చూడండి. మీరు చేసుకునే విగ్రహాలు భోగవే, నీ చెక్కదమ్ మీద అంటాడు పదాన్ని. నువ్వు చేసుకున్న మొద్దు, చెట్టు మొద్దు, దాని నుండి చెక్కబడుతున్న విగ్రహం అది మాటలన్నది గుడ్డిది. అంటే ఆ పదాలు చూడండి ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఉందండి, ఇది మనం వేసాం. దీనికి బట్టలు వేడేసి కొబ్బరికాయ కొట్టేసి పూజం చేస్తే ఏమంటారు? మహాజ్ఞానం వచ్చాడండి, ఈయన మామూలుడు కదండి అంటావా? ఈడెవడు వీడు, ఆ కాలం వేసింది ఎవడు? పలానా పీరు సాహిబే ఎవడు ఉంటాడు, ఆడేసాడు. వాడేసిన దానికి నువ్వు పూజ చేసినప్పుడు నేనేమనాలి? అసలు కనీసపు నాలెడ్జ్ లేదని ఖండిస్తారు. ప్రవక్తలంతా చేసింది అదే. మీరేం చేస్తున్నారు? మీరు చేసుకున్న విగ్రహాలు మీరు పూజించడం ఏంటి? మీరు చేసుకున్న మట్టి విగ్రహాలు, మీరు చెక్కుకున్న చెక్క దెమ్మల్ని మీరు పూజించడం ఏంటి? కనీసం మీరు ఆలోచించినా, నిజదేవుడు ఆకాశం మందు ఉన్నాడు, భూమి మీద మనం ఉన్నాం. మనుషులు చేసుకున్న హస్తకృత ఆలయాల్లో యెహోవా నివసింపడు. మీరు ఏం మాట్లాడుతున్నారు? అసలు మీకు అసలు నాలెడ్జ్ లేదని ప్రజలను గద్దించుకోడు. ఆ రోజు ఉన్న మాటలు ఈ రోజు మన పాస్టర్లు తీసి ఎదగొడేస్తున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? కంటెంట్ వేరు, సందర్భం వేరు. ఆ రోజును ఈ రోజు తీసుకుని హిందువుల మధ్య సభ పెట్టేసి ఏం చేస్తారు? వారి గ్రహములు వట్టివి, అవి మాట్లాడవు, కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, నోరుండి మాట్లాడవు. అని కానీ ఎవరాడు మాట్లాడదని అట్లాడు ప్రెసిడెంట్ అక్కడి నుంచి. అలా నూరు పాస్టర్ చదవకూడన తర్వాత ఏమన్నాడు చూసుకున్నట్టు. అలా దెబ్బలు తినలేరు లేరు ఉన్నారు. ఏడీ శిఖమని చాలామంది దెబ్బలు తినేశారు. సందర్భాన్ని సున్నితంగా జాగ్రత్త తీసుకెళ్ళాలి. అది బైబిల్ చెప్పే విధానం, బోధన విధానం. దాన్ని పట్టుకొని చెప్తున్నారు కదా ఈ మధ్య మన తమ్ముళ్ళు అందరూ చెప్తున్నారు. ఒక విషయాన్ని రేజ్ చేస్తున్నప్పుడు, ఒక ఆన్సర్ ఇస్తున్నప్పుడు కొన్ని పదాలు టచ్ అవుతుంటాయి. ఆ ఏ పదాలు టచ్ అవుతున్నాయో మనం పట్టుకోవాలి. అవి అర్థమవుతుంటాయి. కొంతమంది మనం మాట్లాడుతున్నప్పుడు చూడండి, అందరికీ వినబడిన పదం కాకుండా నీకు ప్రత్యేకంగా నేను ఆకర్షించే పదం ఒకటి ఉంటుంది. నీకు అర్థమైందా? అది కొంతమందికి అట్రాక్టివ్గా లేకపోవచ్చు, కానీ వాడికి తగిలిన వాడికి మాత్రం తగులుద్ది. అప్పుడు వాళ్ళ వైబ్రేషన్ వస్తుందండి. అలాంటివన్నీ ఎన్నుకోవాలి లెసన్ చెప్తున్నప్పుడు. ఇప్పుడు దేవుడు కూడా మనకు పరిచయం చేస్తున్నప్పుడు, విగ్రహాల గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా సుదీర్ఘమైన వివరణ మనకు ఇస్తుంటాడు. అందులో ఇదొకటి, ఈ యరొబాముడు ఏం చేశాడంటే యాజకులందరిని తవరేస్తున్నాడు. ఎవరు? నిజదేవుని యాజకులు. వీరు ఏమేమి బదులు వచ్చేసారట? వారికున్న స్వాస్థ్యము, స్వాస్థ్యం అంటే ఆస్తి, ఆస్తి నదులు వచ్చేసారట. అంటే దేవుని కొరకు ఏ వదిలేస్తున్నారు చెప్పండి? ఆస్తిని. ఈరోజు మనమే వదిలేస్తున్నాం. నువ్వు ఆస్తి కాదు, టయానికి రా చూద్దాం. దేవుడు మాట్లాడండి, వస్తావా? ఏరి మధ్య పటాపంచులు అయిపోరు. మొన్న వచ్చిన వాళ్ళు అందరూ ఏమైపోరు చెప్పండి? ఏరు. యాజకుడు
అనే పదాన్ని పాత నిబంధన నుంచి ఎందుకు పరిచయం చేస్తున్నారు, క్రొత్త నిబంధన దగ్గరకు వచ్చేసరికి నువ్వే యాజకుడివి, రాజులైన యాజక సమూహం. ఆ రోజు ఒకతేగా క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇదంతా ప్రేమ తెగ. ఈ తెగలో నువ్వే యాజకుడివి, నువ్వే సేవకుడివి, నువ్వే శిష్యుడివి, నువ్వే వీర సైనికుడివి, అన్ని నువ్వే. ఆ రోజు నుండి యాజకులు అనేది ఒక క్రమం. ఈ కొత్త నిబంధన వరకు వచ్చేసరికి ఆ రోజుల వారికి నియమించిన నిబంధనలు ఏంటో తెలుసా? పాత నిబంధన కింద ఉన్న యాజకులు యెహోవాకి విరోధమైనది ఏమైనా జరుగుతుండే వారికి ఉన్న స్వాస్థ్యాన్ని వదిలి వచ్చేసారు, ఆస్తులు వదిలేశారు. అంతే, వారికి ఉన్నవన్నీ ఇస్రాయేల్ పట్టణంలో వదిలేశారు, యోధా పట్టణానికి వచ్చేస్తున్నారు. ఎలా ఉన్నారు చూడండి, మీకు బాగా అర్థం కావాలంటే ఇదే సందర్భం, ఇదే భావజాలం క్రీస్తు మనకు పరిచయం చేస్తాడు. దానికి వెళ్ళే ముందు ఒక్కసారి యాజకులకున్న బలమైన బాధ్యతతో ఒక్కసారి సంఖ్యాకాండానికి వెళ్దాం. చూడండి, సంఖ్యాకాండం అర్థమవుతుంది కదా. సంఖ్యాకాండం 18వ అధ్యాయం మళ్ళీ వద్దాం, ఇక్కడ వెళ్ళిపెట్టండి. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 20వ వచనం. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 20వ వచనం. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి దేశములో నీకు స్వాస్థ్యము కలగదు, వారి మధ్యను పాలుండదు, ఇశ్రాయేలు మధ్యను నీ పాలుని నీ స్వాస్థ్యమును నేనే. ఇశ్రాయేలులో ఉన్న లేవీలకు ఏమని చెప్తున్నాడు చెప్పండి దేవుడు. ఎన్ని వచనం 18:20 ఒకసారి చదువు మళ్ళీ. మరి యెహోవా అహరోను తనగానే లేవీలకి మూల పురుషుడితో ఇట్లా నేను, వారి దేశములు అనగా పాలస్తీనా దేశంలో నీకు స్వాస్థ్యము కలగదు. స్వాస్థ్యము అంటే ఆస్తి కలగదు. వారి మధ్య నీకు పాలుండదు, ఇశ్రాయేల్ మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. దేవుని పని చేస్తున్న నా కుమారులారా, యాజకులారా, మీకున్న ఏకైక ఆస్తి ఎవరు? నేను. ఆ మాట నమ్మాలంటే చాలా దమ్ము ఉండాలి, ఉండాలొద్దా? ఏమీ లేవండి, అన్ని వదిలేసిందండి, దేవుడేనండి నాకు సర్వం అన్నవాళ్ళు ఈ తరంలో కూడా అనగలమా? ఆ రోజుల్లోనే ఆధారానికి చాలా తక్కువ, దేవుడిని నమ్మడానికి ఆధారాలు చాలా తక్కువ. ఈరోజు ఎరుసలేం పట్టణం ఉంది, ఎరుసలేము తెగ ఉంది, ఇశ్రాయేలు తెగ ఉంది, ఎరుసలేములో రాజులు పరిపాలించిన కట్టెలు ఉన్నాయి, క్రీస్తు భూమి మీదకి వచ్చి వెళ్ళిపోయిన ఖాళీ సమాధి ఉంది, ఆయన పలికిన మాటలు ఉన్నాయి, గ్రంథం ఉంది, ఆయన తిరిగిన ప్రాంతాలు ఉన్నాయి, శిష్యులు బ్రతికిన ప్రాంతాలు ఉన్నాయి, వారి శవాలు అయిన తర్వాత వారి సమాధులు ఉన్నాయి. ఇన్ని ఆధారాలు మనకు ఉన్నాయి. ఆ రోజు ఏమున్నాయి చెప్పండి నమ్మడానికి? ఏమీ లేవు, కానీ నమ్మరు. అది మీకున్న స్వాస్థ్యము నేనే, మీకున్న స్వాస్థ్యము నేనే అనగానే ఈ మాట యాజకులు బలంగా హృదయాల్లో పాతుకుపోయిన మాట ఇది. ఇంకొక మాట చూద్దాం, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీలు స్వాస్థ్యమునైనను పొందలేదు, నీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్లు యెహోవాయే వారికి స్వాస్థ్యము. వారికి స్వాస్థ్యం అంటూ ఏదన్నా ఉందంటే నేనే. కానీ పాలస్తీనలోకి అడుగు పెట్టిన తర్వాత సహజంగానే కొన్ని ఆస్తులు అనేవి ఏర్పడ్డాయి. భౌగోళికంగా కొన్ని స్థితిగతులు బాగున్నాయి, కానీ ఆ స్థితిగతుల మధ్య యెహోవాకి విరోధమైన ఆరాధన జరిగేసరికి ఆ స్థితిగతులే వద్దనుకున్నారు. నిజమైన ఆస్తి ఆ యెహోవా, ఆయన ఉన్న నిజమైన ఆరాధన దగ్గరికే మేము వెళ్ళిపోతాం అనుకున్నాం. మీకు విషయాన్ని గమనించండి, మనం ఉంటున్న సంఘంలో లేదా మనం వెళుతున్న సంస్థలో దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయంటే దీన్ని బట్టి మనం ఏం చేయాలి చెప్పండి? వైదొలగిపోవాలన్నమాట. ఈ మాట మీకు కొంచెం కఠినంగా ఉండొచ్చు. భవిష్యత్ ప్రజెంట్ మన సంఘం బాగుంది, భవిష్యత్తులో నేను బాగా తాగుబోతున్నాయిపోయి నేను
అన్నీ తిరిగిపోతాయిపోయి చిన్నా గారు కనబడకుండా పోయి రకరకాల సంఘం సుందరవందర అయిపోయింది అనుకోండి. తాగి వచ్చి వాకింగ్ చెప్తున్నాను అనుకోండి, ఏం చేయాలి మీరు? అవసరమైతే నన్నైనా తీసేయాలి, లేదా మీరైనా వెళ్ళిపోవాలి. సత్యం లేని సంఘం దగ్గర స్థిరులుగా ఉండకూడదు, అది బైబిల్ చెబుతున్న భాష్యం. భాష్యం అంటే కావు భయ్య భవిష్యత్ పాత నిబంధనలు. బైబిల్ చెప్తున్న సూక్తి ఏంటంటే మనకి సంఘం, ఇస్రాయేల్ సంఘం దెబ్బతింది, సంఘంలో ఆరాధన క్రమం దెబ్బతింది, మేనేజ్మెంట్ రాజుల చేతికి వెళ్ళిపోయింది. వెంటనే యాజకులు ఏం చేశారు తెలుసా? అక్కడి నుండి మారి వేరొక దిక్కుని ఏం చేశారు? సంఘ కార్యక్రమాన్ని ప్రారంభించారు అన్నమాట. అంటే మనమైనా ఏం చేయాలి తెలుసా? ఎక్కడైతే తప్పుడు క్రమంలో సంఘం ఎడుతుందో వెంటనే ఆ సంఘాన్ని ఏం చేయాలి? అవాయిడ్ చేయాలి. ఉండకూడదు అందులో. ఉంటే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతాం? భక్తి సింగర్ సావాసం కొన్ని కొన్ని ఉన్నాయి కదా, తాగేది వాకింగ్ చెప్పినా పర్లేదట. అందులో డెవిల్స్ చర్చ్ కూడా ఒకటి ఉంది తెలుసా, సాధారణ సంఘం. లేదా రకరకాల సంఘాలు ఉన్నాయి. ఇంకా మీకు చెప్పాలంటే నెట్లో చూడండి, ఇవన్నీ చెప్పడం బాగుంది. కానీ ఆదాము వస్త్రాలు లేనివాడిగా పుట్టాడు. మొదట మనుషుడు పుట్టగా వస్త్రాలు లేవు, చనిపోయి వెళ్ళిపోతున్నప్పుడు వస్త్రాలు లేవు, పుట్టినప్పుడు వస్త్రాలు లేవు, పోతున్నప్పుడు వస్త్రాలు లేవు, మధ్యలో వస్త్రాలు ఎందుకు మనకి బిడ్డ? మనం ఆరాధన చేద్దామని ఒక చర్చ్ కూడా ఉంది తెలుసా, వాళ్ళు బట్టలు వేసుకుర్రు. చెప్పేవాడికి బట్టలు ఉండవు, ఇనేవాడికి బట్టలు ఉండవు, బైబిల్ మాత్రం బట్టి కూర్చుంటారు. చూడండి చూడండి కావాలండి, మీరు నెట్లో బైబిల్ చదివి సీరియస్గా చదివేస్తుంటారు, ఏముండవు. మళ్ళీ అదే వాక్యం, అదే దేవుడు, అదే క్రీస్తు. పడ్డలా ఉంటారు, నేను చూశాను దరిద్రను. చూసారా ఇది? ఇందులో ఏమన్నా దేవుని వాక్య క్రమం ఉందో చెప్పండి. లేదు. అలాంటి దగ్గర నుండి దూరం అయిపోవాలి. యాజకులు మంచి నిర్ణయం తీసుకున్నారు, వెంటనే ప్లేస్ చేంజ్ మార్చేసారు. అయితే ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారు? రెహబాము దగ్గరకు వస్తున్నాడు. క్రీస్తు కూడా కొత్త నిబంధనలో ఇదే మనకు తెలియజేశాడు. ఒక్కసారి మనం కొత్త నిబంధన చదువుతాం. లూకాసు వార్త, లూకాసు వార్త 14 అధ్యాయం, లూకాసు వార్త 14 అధ్యాయం 33 వచనం, లూకాసు వార్త 14 అధ్యాయం 33 వచనం. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టనివాడు నా శిష్యుడు కానేరడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఫైనల్ చేసి ప్రభు ఏం చెప్తున్నాడు? మీలో నాకు శిష్యుడిగా ఉండవలసిన వాడు ఎవడైనా ఉంటే మీకు కలిగినదంతయు విడిచిపెట్టనివాడు నాకు శిష్యుడు కాడు. ఇదే క్రీస్తు పూర్వం చేసి నిలబడి నిలుచుని మనకు కనబడుతున్నాడు ఎవరు? యాజకులు. మీకు కలిగినదంతయు అవసరమైతే నా నిమిత్తం అవసరమేంటి? అసలు వదిలేవాలి మొత్తం, నా నిమిత్తం వదిలేవాలి, మొత్తం వదిలి నీ కలిగినదంతా వదిలేసిన వాడే నాకు శిష్యుడు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు వచ్చింది చెప్పండి? క్రీస్తు పూర్వం వచ్చింది. అందుకే యాజకులు ఏం చేశారు? తన కలిగిందంతా వదిలేశారు. కనుక ఎలా పిలవబడ్డారు? నిజ దేవుని యాజకులుగా కనబడ్డారు. కొత్త నిబంధనలు కూడా ఇదే మనకు తెలియజేస్తున్నాడు. కొత్త నిబంధన కింద శిష్యుడు, పాత నిబంధన కింద యాజకుడు. పేరు మారిన భావం అదే. మరొక వచనం చూద్దాం. ఎబ్రీ పత్రిక 10 అధ్యాయం, ఎబ్రీ పత్రిక 10 అధ్యాయం 34 వచనం, ఎబ్రీ పత్రిక 10 అధ్యాయం 34 వచనం. మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనదినైనా స్వాస్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొనరి. క్రొత్త నిబంధనలో క్రిస్టియానిటీలో
వెరీ హైలీగా ఆలోచించే పీపుల్స్ ఎవరైనా ఉన్నారంటే అది ఫస్ట్ సెంచురీలో బ్రతికిన క్రిస్టియన్స్. మనకున్న అతిపెద్ద ఆలోచన ఏంటో చూడండి, వారు ఎలా ఆలోచిస్తున్నారో తెలుసా? దేవుడే మీకు స్వాస్యం అని అన్న నిజాన్ని మీరు ఎరిగేసరికి మీకున్నదంతా ఏం చేస్తున్నారు, సంతోషంగా కోల్పోవడానికి ఒప్పుకుంటున్నారు. మీకు బాగా అర్థం కాదని మరల ఒకసారి చదువుతాం, మళ్ళీ చదవండి. మీరు ఖైదీలో ఉన్నవారిని అన్న దేవుని పరినిమిత్తం ఖైదీలో ఉన్నవారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనది నైనా స్వాస్యం ఉన్నదని ఎరిగి, స్వాస్యం ఉన్నదని ఎరిగి ఆస్తిని కోల్పోయారట. మీకు బాగా అర్థం కావాలంటే క్రైస్తవులకి నిజమైన స్వాస్యం ఏంటి? ఏంటి గుర్రాల? ఏంటి చెప్పండి? పరలోకం అంటే ఏంటి? తరతరముల నుండి నివాస స్థలం పరలోకం కాదు, నీవే. అంటే పరలోకం అన్న డైరెక్ట్ పదానికి నిలువెత్తి సాక్ష్యం ఎవరు చెప్పండి? దేవుడు. పరలోకం అనగానే కోటలు, రంగురంగు వైభవం అనుకోకండి. బైబిల్ దాటి ఆలోచించి కొన్ని విషయాలు ఉన్నాయి మనకు అందవదు, దేవుడు అన్ని రాయించలేదు. ఎందుకంటే ఈ మట్టి మెదడికి ఎంతవరకు అర్థం కావాలో అంతవరకే రాశాడు. పరలోకం అనేది మన ఊహలకు అందదు అప్పుడే. తరతరముల నుండి నివాస స్థలం నీవే, నీవే, నీవే. దేవుడి నివాస స్థలమా, అదొక లోకమా? అసలు పరలోకం అంటేనే దేవుడు. పరలోకం అనగానే ఇదొక అమెరికాలో ఉంటుంది అనుకోకండి, పరలోకం అంటేనే దేవుడు. దాని వర్ణన ఇంకా మనకు అందలేదు. చచ్చిపోయిన తర్వాత అబ్రహాం గారు చెప్తారు, ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్తాం, పరలోకం అంటే ఇవ్వడం కూడా నిలరు బిడ్డ అని చెప్తారు. ఆయనే కనబడతారు వెళ్ళిపోయిన వెంటనే. మనకు అందదు పరలోకం అనగానే ఆయనే. ఈ స్వాస్యం ఉందని ఎరిగి, అంటే క్రైస్తవుడు, క్రైస్తవులకు ఉన్న స్వాస్యం ఏంటి చెప్పాలి ఇక డైరెక్ట్? దేవుడు. పరలోకం అనకండి, దేవుడు. దేవుడే స్వాస్యం, దేవుడే ఆస్తి. ఆ ఆస్తి కోసం భూమి మీద ఉన్న ఆస్తిని ఏం చేశారు? వదిలేశారు. ఇదే పని ఎవరు చేశారు? క్రీస్తు పూర్వం ఎవరు? యాజకులు చేశారు. ఎంత బాగుంది చూడు, పాత నిబంధనలోనే ఆల్రెడీ జరిగిపోతుంది క్రొత్త నిబంధనపు క్రమం. అక్కడున్న ఛాయలే పరిపూర్ణత రూపానికి క్రీస్తు తీసుకొచ్చాడు. ఆల్రెడీ లేనివేమీ ఆయన ప్రవేశపెట్టలేడు. మెల్లమెల్లగా ఇస్రాయేల్ మధ్య కొత్త నిబంధనపు ఛాయలు మనకి కనబడుతుంటాయి. క్రీస్తు తత్వం భక్తుల్లో కనబడుతుంటుంది. ఆ దేవుని చేరుకునే క్రమం మనకు కనబడుతుంటుంది. సత్యానుగూర్చిన పునాదులు అప్పుడే పడినట్టుగా మనకు కనబడుతుంటాయి. అందులో ఇదొకటి, దేవుడే స్వాస్యమన్న సంగతి అప్పుడే మనకు తెలుసు. మరొక వచనం చూద్దాం. మొదటి పేతురు పత్రిక 3:5 వచనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకో, ఎందుకు పేతురు గారు అలా అంటున్నారు? మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకి కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిదినైనా స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశను. అదే స్వాస్యం మరలా కనబడుతుంది చూడండి. పేదవి గారు కూడా అదే మాట్లాడుతున్నాడు. క్రొత్త నిబంధనపు యాజకులు కూడా అదే మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? నిర్మలమైనది వాడబారడదైన మంచి స్వాస్యం మనకుంది అంటున్నాడు. మరొక పదాన్ని ఉపయోగించాడు అక్కడ. ఏమని? అక్షయమైనది. అక్షయమైనది అంటే నాశనం లేనిది, నాశనం కానిది, నిర్మలమైనది మనకు ఉపయోగించాడు. అంటే దేవుడే మనకు స్వాస్యం. పరలోకం అనేది ఏదో అనుకోకండి. పరలోకం అనేది, పరలోకం అంటేనే దేవుడు. పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ సెకండ్ కమింగ్లో ఏమేం జరుగుతుందో కొన్ని డీటెయిల్స్ ఇస్తాడు ఆయన. ఇప్పుడు చెప్పను కానీ కంగారు అవ్వకండి, ఇప్పుడు చెప్పాలండి. అసలే మొఖాలు కనబడుతున్నాయి, కొన్ని మొఖాలు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకా చూస్తున్నారు. మరి తప్పదు, మరి ఏం చేస్తాం?
అన్ని దిక్కుల్లో మారుతు మరీలు ఉంటారు, వండుకొని ఉంటారా? ఉంటారు. వండుకోవడం తినేది తప్ప ఈ బల్లుకి ఏం పని ఉండదు. శిష్యులు బాగానండి తమ్ముళ్ళు. ఈ శిష్యుల వల్ల కనిపించవు. ఎక్కడికి వచ్చావు? అక్షయమైన బిజు నిర్మలమైన స్వాస్థ్యం మనకుంది. అంటే యేసుక్రీస్తు వారు లో నుంచి మనకు కనబడింది ఏంటంటే పేదరు గారికి ఒక స్వాస్థ్యం మనకుందని బలమైన సాక్ష్యం మనకు చెప్తున్నారు. అంటే క్రొత్త నిబంధనలో కనబడుతున్న ఈ స్వాస్థ్యం దేవుడు అప్పుడే యాజకులు పట్టుకున్నారు. అది వారు చేసింది. అందుకే ఈ యాజకులు వచ్చిన తర్వాత అప్పటికే రెహబాం ఏం చేస్తున్నాడు, రాజకీయ కుయుక్తులతో పండితుని గర్భాన పుట్టిన పరమ సొంటగా రాజకీయాలను ఏం చేస్తున్నాడు, సిందర వందర చేసి జాతినే రెండు భాగాలుగా చేశాడు. ఆ రోజుడిపోయిన ఇస్రాయేళ్ళు ఈ రోజు వరకు కలలేదు. కాబట్టి చదవండి హిస్టరీ. ఈ రోజు వరకు కలలేదు. ఆ రోజు రెహబాము యరొబాము చేసిన పనికి ఇప్పటికీ జాతుల వైరం మనకు కనబడుతుంటుంది. సిరియాలో ఉన్నవాళ్ళు, పాలస్తీన్ ఉన్నవారు, ఇజ్రాయెల్లో ఉన్నవారు ఎప్పటికీ కొట్టుకు చేస్తారు చూడండి. బాంబు దాళ్ళు, మానవ బాంబులు అనగానే ఎక్కడ కనబడుతుంది మనకి? అలే మంచి మంచి ఎప్పటి కొనుక్కున్నా చంపుకోవడానికి ఎవరో ప్రపంచంలో మొట్టమొదటిదారు ఈ దరిద్రులే. ఎవరిని ఎలా చంపేయాలి, యుద్ధ నౌకలు ఎలా తయారు చేయాలి, ఖండాంతర క్షిపణులు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవాలి, ఈ లేనిపోయిన టెక్నాలజీ ఎంత పుట్టించేసుకుని దేనికి తెలుసా? ఎందుకు చెప్పండి, ఆ పాలస్తీనం కోసమే కొట్టుకు చేసిపోతున్నారు. ఆ రోజు ఇడిపోయిన తెగలు ఈ రోజుకి కొట్టుకు చేస్తారా? సిరియా, గాజా పరిసర ప్రాంతాలు అవే దాళ్ళు. ఎప్పటికీ ప్రపంచ పట్ల మనకి రక్తపు వేళ్లతో కనబడుతుంటుంది ఈ జాతి. ఆ రోజు ఇడిపోయిన ఈ సహోదరులు ఈ రోజు వరకు కలలేదు. కలపడానికి మహనీయుడు భూమి మీదకి వచ్చారు. ఆయన అక్కును చేర్చుకోలేదు. ఇంకా అక్కును చేర్చుకపోయేసరికి రెక్కల కింద చేర్చుకున్నా వల్లకపోయారు కనుక ఏం చేశాడు, లెక్కన కొట్టేస్తున్నాడు. ఇప్పటికీ అభిషక్తులు వచ్చిన తర్వాత అభిషక్తిని ముద్దు పెట్టుకున్న ప్రతి వాడిని ఏం చేస్తాడు, తొక్కి నారదీసేస్తాడు. అదే జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఆయనే మెస్సయ్యను గుర్తించేంత వరకు ఆ జాతికి మనశ్శాంతి ఉండదు. వారి వైఖరి ఈరోజు అన్ని జల్లకి రక్షణ ఇదంతా మరి లాంగ్ షెప్ పెట్టేది అవదక. ఆ రోజు దెబ్బతిన్నవారు ఈ రోజు వరకు కలదు, ఈ రోజు వరకు. కానీ ఆ రోజు కలపడానికి నిజ జీవుని యాజకులు యరొబాము దగ్గర నుండి రెహబాము దగ్గరకు వచ్చిన తర్వాత నిజంగా దైవభక్తి ఉన్న వాళ్ళు సంఘంలో ఉన్నారనుకోండి, సంఘం ఎలా ఉంటుందో చెప్పండి. సంఘం నీటి కాలువల యొద్ నీరు జిమ్ముతున్నట్టుగా ఉంటుంది. ఉంటుంది ఉండదా? ఎండిపోతున్న చెట్నీ నీటి కాలువల దగ్గర పడేయమనుకోండి ఏమవుతుంది? చచ్చిపోద్దా? బ్రతుకుద్ది, సిగురుస్తుంది, మంచి వైభవం కనబడుతుంటుంది, సొగసు మనకు తెలుస్తుంటుంది దీనికి మంచి నీరు అందుతుంది అని. అలాగే యాజకులు అక్కడి నుండి ఇక్కడికి వచ్చేసరికి వెంటనే మనకి ఏం కనపడుతుంది తెలుసా, రెహబాము వైఖరిలో మార్పు వస్తుంది. అర్థం చేసుకోండి, ఇదంతా ఎందుకు తీసుకొస్తుంది మీకు అర్థం అవ్వాలి. ఆ యాజకులు వచ్చేసరికి రెహబాములో ఎలాంటి మార్పు వస్తుందో ఒకసారి చూడండి. అదే అధ్యాయం. ఏదే అధ్యాయం? రెండో దినవృత్తాంతల గ్రంథం 11వ అధ్యాయం 18 వచ్చిందండి. దాన్ని కంటిన్యూ చేద్దాం. 13 నుండి కంటిన్యూ చేయండి. 13 నుండి కంటిన్యూ చేయండి. ఇశ్రాయేలు వారి మధ్య నుండి యాజకులను, లేవీయులను తామున్న ప్రదేశముల సరిహద్దులను దాటి యరొబాము యొద్దకు వచ్చి చేరి, రెహబాము యొద్దకు వచ్చి చేరి, యరొబామును అతని కుమారులను యెహోవాకు యాజక సేవ జరగకుండా లేవీయులు త్రోసివేయగా వారు తమ గ్రామములను, స్వాస్థ్యములను విడిచి యూదా దేశమునకు, యెరూషలేమునకు వచ్చిరి. యరొబాము బలిపీఠములకును, దయ్యములకును, తాను చేయించిన దూడలకును యాజకులను ఏర్పరచుకొనెను. వారి చర్యలట్లుండగా ఇశ్రాయేలు గురత్వముల అంతటను ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఎతుకుటకు మనసు నిలుపుకొని వారు తమ పితరుల దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకే ఈ యాజకులందరూ యెరూషలేమునకు వచ్చిరి. దావీదును,
సొలొమోను నడిచిన మార్గమందు 3 సంవత్సరముల వారు నడిచి యూదా రాజ్యమును బలపరిచి 3 సంవత్సరములు సొలొమోను కుమారుడైన రెహబామునకు సహాయకులయ్యిరి. వీరు వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు ఎలా ఉందో చెప్పండి. రాజ్యం భక్తి భావాలతో మెలుగుతుంది. అంటే యాజకులు రాక రాజకీయంలోనే మార్పు వచ్చింది. నిజమే, ఒక మంచి రాజకీయ నాయకుడు వెనకాల భక్తి భావాలు కలిగి కూడా ఉన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? మంచి మంచి ఉద్దేశాలతో సమాజం బాగుంటుంది. పౌలు గారు అదే ఆశించి ప్రార్థన చేయమని ఎవరు, రాజుల కొరకు, ప్రధాని కొరకు, భూపతుల కొరకు, అధికారుల కొరకు, మీరు మంచి పరిపాలన కింద ఉండడానికి వారికి ఏం చేయమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు. అంటే ఒక రాజకీయ నాయకుడు వెనక ఆధ్యాత్మిక జీవితం కలిగిన గురువులు ఎవరైనా ఉన్నారనుకోండి, సమాజం బాగుంటుంది. ఆ ఆధ్యాత్మిక జీవితం బైబిల్ అనుకున్నదైతేనే బాగుంటుంది. లేదు ఇలాంటి తక్కువ టమారి ఇజ్జలు కలిగిన భావాలు ఉన్నారనుకోండి, ఏమవుతుంది చెప్పండి? సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడికి సామలగడలో ఒక బాబా ఉన్నాడు, ఎవరా, స్వామీజీ ఉన్న ఎవరన్నా, గణపతి శాస్త్రి. గణపతి శాస్త్రి గారు ఏం చేస్తారు, ఏం చేయరు, సీఎం దగ్గర ఏమన్నా వస్తే తీసుకుంటారు. ఆ తర్వాత ఏం చేస్తారు, చిన్న ముహూర్తం పెడతారు, పెట్టి పంపించేస్తారు సినిమాలకి, సీఎం గారికి ముహూర్తాలు పెట్టి. గణపతి శాస్త్రి ఎక్కడ ఉన్నాడు, మన మండలంలోనే ఉన్నాడు. ఎవరికైనా కావాలితే సంప్రదించండి. చూసారు, ఎలా అంటూ ఉన్నారనుకోండి సమాజం బాగుపడదు. అదే సీఎం సంప్రదించి ఒక శాస్త్రి ధర్మశాస్త్ర ఉపదేశకు సంబంధించిన శాస్త్రి అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? మంచి మంచి విధానాలు ఉంటాయండి. అందుకే ఇలాంటి యాజకులు వచ్చేసరికి, ఈ యాజకులు వచ్చిన తర్వాత రెహబాము యొక్క సిస్టమ్ మారుతుంది. అలా మారేసరికి మారినా కానీ అది ఎక్కువ కాలం నిలబడలేదు. 3 ఏళ్ళు ఉన్నది, 3 ఏళ్ళు సమాజంలో దెబ్బతిన్న తర్వాత మంచి స్థితిగతులు మరలా దేవుడు మనకి ఇచ్చాడు. అనుకో మళ్ళీ ఏం చేస్తుంది చెప్పండి, మళ్ళీ బురదలదులను పందిలాగా కడిగినా కానీ ఎక్కడికి వెళ్తాం, మరలా అక్కడికి వెళ్తాం. తప్పు అక్కడికి వెళ్ళకూడదు. స్నానం చేయని దీనికి స్నానం చేయించాం అనుకోండి, దేనికి చెప్పండి, దాని పేరేంటి, పంది. దానికి చేయించిన కానీ మరలా ఎక్కడికి వెళ్తుంది, బురదలదులు. పేదరు గారు అదే కదా అంటారు, బురదలదులను పంది. వీరికి మరలా నీట్గా స్నానం చేయించి యాజకులు స్వస్థత కలిగి చక్కగా నిలబెడితే ఏం చేశాడు, ఏం చేశాడు తెలుసా? బాగుపడిన తర్వాత ఎప్పుడు కాస్త స్థితిగతులు బాగుండే అనుకోండి, 100 మాటలు ఎలా ఉంటాయి, ఎలా, హే ఎవడరా, ఆడెంత, ఈడెంత, ఈవిడెంత, ఆవిడెంత, అసలు నేనెంత, నువ్వెంత, అసలు ఎంతెంత చూసుకుందాం, ఉంటుందన్నదా, ఉంటుంది. ఆ మాటలు ఎలా ఉంటాయి, ఎందుకంటే స్థితులు బాగుండే అనుకోండి, స్థితిగతులు బాగుండేసరికి అసలు మన గతి ఏంటో మనకే అర్థమవుతుంది. ఇంకేం పట్టించుకోము, ఇక వెనకున్నది అనుకోండి ఏమవుతుంది, ఆ మాటల ద్వారానే ఎరుగుంటుంది. వీడు కూడా అదే చేస్తాడు. ఎవరు, రెహబాము. అప్పటికే దెబ్బతిన్నాడు, రాజ్యం 2 భాగాలుగా అయిపోయింది. యాజకులు వచ్చి సరి చేసేసరికి వెంటనే నీచమైన సంస్కృతి ఏంటంటే, ఎవరు కడిగే కదా, దేన్ని కడిగిన దానిలోకి మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు, బురదలోకి వెళ్తాడు. ఆ బురదలోకి వెళ్ళిన తర్వాత ఆ బురదలో ఏమున్నాయి చూడండి, 18 రెహబాము దావీదు కుమారుడైన మెరియోతు కుమార్తె యగు, పేర్లు బాగుంటాయి చూడండి, మహాలతును, యెష్షయా కుమారుడైన ఏలియాబు కుమార్తె యగు అబిహాయిలును వివాహం జరిపారు. వీళ్ళకి వివాహం చేసుకున్నాను. అతనికి యూసు, శమరియా, జహామును కుమారులు కలిగిరి. పిమ్మట అతడు అబ్షలోము కుమార్తె అయిన మైకాను వివాహం చేసుకుని, ఎవరు మైకా, భూమిలో ఏం పడుతుంది మైకా, దాని నుండి ఏం పడుతుంది, కరెంటు పుడుతుంది. మనోడు కూడా ఒక ఆలోచన పుట్టింది, వివాహం చేసుకున్నాక మైకా ఏం చేసుకుంది, ఏంటి కరెంటు కిందకు వస్తుంది. అభియాను, అత్తైని, జేజాను, శిలోమూర్తును గనిను, రెహబాము 18 భార్యలను పెళ్లి చేసుకుని, 65 ఉపపత్తులను తెచ్చుకుని, 80-85 కుమార్తె కుమారులను, 65 కుమార్తెలను కనెను. అయితే
తన భార్యలందరికంటేను ఉపభక్తులందరికంటేను అబ్షాలోము కుమార్తె అయిన మైఖాను అతడు ఎక్కువగా, అది కరెక్ట్, అందరికి నేను పుట్టింది. 18 మంది భార్యలో బాగా నచ్చిన భార్య ఎవరు? మైకా. 18 మంది ఎలా చేసుకుంటారు నాకు ఏం అర్థమవుతుంది. ఆయనకేమో 1000, ఈయనకేమో 18 మంది. 18 మంది తర్వాత ఇంకెంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. ఇక నాన్న ఏం చేస్తే పిల్లలు కూడా అదే చేస్తారు. సులోమన్ గారికి రౌండ్ ఫిగర్ 1000, ఈయనకి 18. చూసారు బహుభార్యతత్వం ఎలా దేవుని కుమారుల్లో పెట్టరేకపోతుందో చూడండి. దేవుణ్ణి ఆనుకొనకపోయేసరికి ఒక విషయం సూటిగా అడుగుదాం. ఉన్నదే సరైనది కాదనుకోండి, జీవితం ఎలా ఉంటుంది? చిన్న ఒకరితో చాలు జీవితం బందరపరచండి అయిపోవడానికి. అలాంటిది 18 మంది ఎలా ఉండేవారు చెప్పండి. అందుకే జీవితం అంతా సర్వనాశనం అయిపోయింది. ఆ తర్వాత అందులో ఒక ఆమె బాగా నచ్చింది. ఆ నచ్చింది ఏమైనా భక్తి ఉన్నదా ఏమో తెలీదు, కానీ ఆమెకు ఒకడు పుట్టాడు. ఎవరు అబియా? నెక్స్ట్ రోజు ఆడే గుర్తుపెట్టుకుండే, ఇతని తర్వాత రాజు ఎవరు? అబియా. ఈ అబియా ఈ మైకాకు పుట్టాడు. ఆ పుట్టిన తర్వాత ఇప్పుడు ఎవరినైతే బాగా ఎక్కువ మంది భార్యలు ఉన్నారనుకోండి, ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నాం, వారి పిల్లల్ని ఏం చేయాలనుకుంటాం? మన తర్వాత మన స్థానంలో కూర్చోబెట్టాలనుకుంటాం. చాలామంది కుమారులు ఉన్నారు, చాలామంది కుమార్తెలు ఉన్నారు, కానీ తనకు బాగా నచ్చింది మాత్రం ఎవరు? కరెంటు. ఆ కరెంటు నుండి చిన్న కరెంటు వచ్చింది. ఎవరు? అబియా. ఈ అబియాని గద్దెని ఎక్కించాలనుకున్నాడు. గద్దెని ఎక్కించడానికి మనం ఒక మంచి మాస్టర్ ప్లాన్ అయ్యాడు. ఇప్పుడు 10 మంది ఉన్నారనుకోండి, 10 మంది పిల్లలు ఒకే సింహాసనం. సింహాసనానికి ఇప్పుడు పోటీ, ఒక సింహాసనానికి ఎంతమంది పోటీ? ఇప్పుడు 10 మంది పోటీ. 10 మంది పోటీ లేకుండా ఉండాలంటే, ఒక్కడనే సింహాసనం ఎక్కించాలంటే, కుమారుల మధ్య గొడవలు లేకుండా ఒకడే సింహాసనం ఎక్కాలి, అది నాకు నచ్చిన వాడు సింహాసనం ఎక్కాలంటే ఇప్పుడు ఏం చేయాలి మాస్టర్ ప్లాను? ఏం చేయాలి సార్? అందరినీ చక్కగా పిలిచి పెళ్లి చేయాలి. మనవాడు అదే చేస్తాడు. ఎవడైనా కానీ కుదరడంలేదు అనుకోండి, పెద్దవాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? పెళ్లి చేస్తాడు. ఇవి పెళ్లి చేయండి కుదిరేడతాడు, టయానికి ఇంటికి రాకపోయినా, సరిగా మాట్లాడకపోయినా, పని గెలకపోయినా, బరువు బాధ్యతలు తెలియకపోయినా, వెంటనే ఒకటి మెడలో ఒకటి కడతారు రెడీ చెప్పండి. ఆవు కుదిరిగా నడలేదు అనుకోండి, మెడలో ఏం కడతారు? కుదిరిపండి. అది పరిగెందంటే కాలు మీద టకాటకా కొట్టేస్తుంటుంది. ఇంక పరిగెందానికి వీళ్ళు అటు ఇటు కొట్టేస్తుంది అనుకోండి, ఇంకేం మర్యాదతో చెప్పండి? జాగ్రత్తగా నడుస్తుంది. అదే అలాగే మనకు వచ్చే కుదిరిపండి ఎవరు? కుదిరున్నాడుకి కుదిరిండోడు మరలేదండి. కుదిరున్నాడుకి వచ్చేది ఇప్పుడు వీళ్ళందరికీ ఒక గుదిగర్లు కట్టాలనుకున్నాడు ఎవరు? నాన్న. మీకు మంచి కంటెంట్ ఉంటుంది ఇక్కడ చదువుదాం. రెహబాము అభియాను రాజుగా చేయదలసి అతని సహోదరుల మీద ప్రధానిని గాను అధిపతి గాను ఆయన నియమించను. అతడు ఎవరు? అభియ కాదు, రెహబాము మెలకు గలవాడై తన కుమారులు చేసించిన వారిని యూదా బెన్యామీను సంబంధులైన ఆయా ప్రదేశములోని ఆయా ప్రాకారముల యందును అధిపతులుగా నియమించి వారికి విస్తారమైన సొత్తు ఇచ్చి వారికి పెండ్లిండి చేసెను. ఆయా ప్రాంతాల్లో ఆయా ఆస్తులు ఇచ్చి ఆయా భార్యలు చేసేసరికి మన ఊళ్ళందరూ ఏం చేశారు? ఇక సింహాసనం మీద లేదు గురు, ఎక్కడికి వెళ్ళిపోయింది? అసలు సింహాసనం కూడా బాగనేట బ్రదరు, మంచి భార్య ఉంది, ఆస్తి ఉంది, చక్కగా లైఫ్ ఎంజాయ్ చేద్దాం, సింహాసనం ఎవడకు కావాలి? చూసారా పౌలు గారు కూడా అది అంటారు. పెళ్ళైన వాడు ఏం చేస్తారట? భార్యని ఎలా సంతోష పెట్టాలో ఆలోచిస్తారట. పెళ్ళిగా ఉన్నవాడు ప్రభువులు ఉన్నవాడు అంటే ఏం చేస్తారట? ప్రభువుని ఎలా ఆనంద పెట్టాలో ఆలోచిస్తుంటాడు. అంటే ఇక్కడ పెళ్లి చేయడానికి తండ్రి యొక్క పక్షపాతం ఏంటి? తండ్రికి పక్షపాతం ఏంటంటే అభియాన్ని రాజుగా చేయడానికి, మిగిలిన సహోదరులందరిని దూరం చేయడానికి ఈయన ఎన్నుకున్న మంచి ఆయన దృష్టిలో పద్ధతి ఏంటి? పెళ్ళి. అంతే, పెళ్ళి చేసేసరికి మంచి సూర్యులు అయిన వారు కూడా ఏం చేస్తారో తెలుసా? సైలెంట్ అయిపోయారండి.
భార్య, పిల్లలు, ఆస్తి, జీవితం, రంగుల ప్రపంచం, సింహాసనం లేదు, ఇంకేమీ లేదు. ఇక ఎవడ ఆస్తులు అడిగి బాగున్నాయి, చక్కగా భార్యలతో కాపురం చేసుకుంటూ చక్కగా గడిచిపోతున్నారు. ఇక బాధ్యతలు, బరువులు ఇంకేమి లేవు. ఆ టైంలో రాజుగా ఎక్కిస్తాడు ఎవరిని, అభియాని. అంటే ఒక తండ్రికి పక్షపాతం ఉంటుంది, శరీర సంబంధమైన తండ్రికి అన్న వైఖరి కూడా బైబిల్లో మనకు కనబడుతుంది. చూసారా, అలా అభియా రాజుగా అవుతాడు. ఈడు వైఖరి ఎలా మారిపోయింది తెలుసు, యాజకులు వచ్చిన తర్వాత తను పెళ్లి చేసుకుంటున్నాడు, పిల్లలకి పెళ్లి చేస్తున్నాడు, యెహోవా ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్య పెడుతున్నాడు. అది అతను చేసే తప్పు. ఆ తప్పు ఎలా ముప్పు తెస్తుందో 12 అధ్యాయంలో మనకు కనబడుతుంది. రెహబాము రాజ్యం స్థిరపడి తాను బలపరచబడిన తర్వాత అతడును ఇస్రాయేల్ అందరును యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. వారు యెహోవా యెడల రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరం ముందు ఐగుప్తు రాజైన 1200 రథములతోను 60,000 గుర్రపు రౌతులతోను యెరూషలేం మీదకి వచ్చెను. ఎలా మనకు పరిచయం చేస్తున్నాడు చూడండి గ్రంథకర్త. రెహబాము రాజ్యం స్థిరపడి తాను బలపరచబడిన తర్వాత ఇశ్రాయేల్ అందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. స్థిరపడిన తర్వాత మనిషి కళ్ళు ఎక్కడికి ఎక్కుతాయట, నెత్తికి ఎక్కుతాయట. అంటే ఇంక ముందు చూడండి, ఇంకేం చూస్తారు చెప్పండి, అంత అప్పురం పైకే చూస్తుంది. ఇంక కింద గోతులోకి పోయేవరకు ఏమీ అర్థం కాదనమాట. వీడు స్థిరపడిన తర్వాత కూడా ఏమైపోయిందంటే మొత్తం ఉన్న స్థితిగతులన్నీ మర్చిపోడు, ధర్మశాస్త్రాన్ని కూడా పక్కకు దోచేసాడు. వెంటనే వీడు చేసే తప్పు ఏంటంటే రకరకాల పెళ్ళిళ్ళు చేస్తున్నాడు, రకరకాల మందిని భార్యలకు తెచ్చుకుంటున్నాడు, సుఖ సంతోషాలతో ఉండాలని చుట్టూ ప్రహారీలు కట్టించుకుంటున్నాడు. అవన్నీ జీవిస్తాను ప్రహారీలు కట్టించుకుని రక్షణ సైన్యం వలన, రక్షణ ప్రాకార గోడల వలన, కోటల వలన అనుకుని యెహోవాని పక్కన పెట్టి మానవ బుద్ధిని, మానవ బలాన్ని నమ్ముకుంటాడు ఎవరు, రెహబాము. అంటే పూర్తిగా దేవుణ్ణి విడిచిపెడుతున్నాడు, చేసిన మేలుని మర్చిపోయాడు. అప్పుడు వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా, దేవుడు వెంటనే సైన్యం చేసుకుని దేవదూతలతో సహా భూమి మీదకి ఏం దిగిపోడు. ఏం చేస్తాడు చెప్పండి, ఒకడికి బుద్ధి చెప్పించడానికి మరొకడిని తెర మీదకి తీసుకొస్తాడు. ఇప్పుడు ఐగుప్తి రాజుని తెర మీద, ఇప్పటికీ రాజ్యాలకి ఉతికి ఆరేసేయాలంటే దేవుడు ఎవరిని వాడుకుంటాడు తెలుసా, పక్కన ఉన్న రాజ్యాన్ని వాడుకుంటాడు. మనం సరిగ్గా ఉండలేదు అనుకోండి, మనన్న గవర్నమెంటే మనకి వ్యతిరేకం అవుతుంది. దేవుని హస్తం, మనం ఏదో అనుకుంటాం ఏంటంటే గవర్నమెంట్ ఎలా మారిపోతుంది అనుకో, అసలు నువ్వు బాగాలేదు కనుక పనిష్మెంట్గా ఎవరి దగ్గర అవుతున్నారు, పక్క నుండి. ఇస్రాయేల్ సరిగ్గా లేకపోయేసరికి ఇస్రాయేల్ దేశం మీద గుర్రెట్టు చూసిన దేశం ఏది చెప్పండి, ఏది, రష్యా. గడగడలు ఆడించేసింది రష్యా తెలుసా. ఈ మధ్య కొన్ని బాలవాకులు వెలుగుతుంది, నేను నీకు సపోర్ట్ చేస్తానని విడితే అదంతా అంతర్గత యుద్ధం తర్వాత జరుగుద్ది. రష్యా నేను ఉన్నానులే అంటుంది, అన్ని కాకెమ్మ కథలు నమ్మక. ఇస్రాయేల్ని సపోర్ట్ చేస్తుంది అమెరికాని, అమెరికాని తొక్కేయడానికి, ఇజ్రాయేల్ దేశాన్ని తొక్కి పడేయడానికి రష్యా ఎదురు చూస్తుంది. రష్యాకి ఎందుకు అంత కోపం అంటే, రష్యా ఎంత కోపం రావడం గల కారణం అంటే ఇజ్రాయేల్ కూడా బ్రిటిష్ పాలన మొన్నటి వరకు ఉండేది, చదివరిది బ్రిటిష్ పాలన క్రైస్తవ దేశ పాలన ఉంది కనుక దాన్ని దీన్ని తొక్కడానికి నాస్తిక దేశం ఏది, రష్యా. దేవుని నమ్మదు, దేవుని నమ్మదు చాలా తక్కువ మంది. వీరేం చేశారంటే వీరినితో దేవుడు వారిని సిద్ధగొట్టడానికి ఇక అంతర్గత యుద్ధాలు ఎలా జరిగాయో మీకు తెలుసు. మధ్యధర సముద్రాన్ని అనుకున్న దేశాల మధ్య అంతర్గత యుద్ధాలు ఇంకా అన్నిగా మాట్లాడుకుంటే ఒకరోజు అవుతుందా, అవ్వదు. అక్కడ నుండి ఎప్పటి వరకు దేవుణ్ణి మాటనని ప్రజల్ని భూపటలం మీద, అది భూ ప్రపంచం మీద దేవుడు ఎలా సిద్ధగొడతాడో తెలుసా, పక్కనున్న ప్రజల నుండి లేపే తొక్కేస్తాడు, శిక్ష పడుతుంది, అలాగే పడుతుంది. వీడు మాట వినకపోయేసరికి ఇప్పుడు శిక్ష విధించడానికి ఎక్కడి నుండి తీసుకొస్తున్నాడు, అప్పటికి మంచి రేసులు ఉంది ఒక దేశం, ఏ దేశం అది, ఏ దేశం, ఐగుప్తి.
అక్కడ నుండి రథాలు అంటే సైన్యం దిగుతుంది. ఈ రోజుల్లో మనం మాట్లాడుకోవాలంటే అమెరికా సైన్యపు వ్యవస్థ దిగింది అనుకోండి, ఇండియా మీదకి ఎలా ఉంటుంది చెప్పండి? బూడిద బూడిద అయిపోద్ది. వాడుకున్న ఎపనిజం వేరు, వాడుకున్న టెక్నాలజీ వేరు, మన దగ్గర ఉన్న టెక్నాలజీ వేరు. మనం ఇలా బాంబు వేసాం అనుకున్నాడు, అక్కడ నుండి ఇక్కడ రాకుండా అక్కడ నుంచి కూడేస్తాం మనం బాంబుని. చిన్నప్పుడు పాత సినిమాలో యుద్ధాలు జరిగేసారు, రాముడు బాణం వేసేసరికి అతను నుండి ఇంకో ఆయన బాణం వేసరికి రెండు వెళ్ళి అడుగుతుంటే ఏవో మతాబిలు కాలిపోయింది కాలిపోతాం. మనం అనుకుంటే ఎడ్రబాబు యుద్ధం అనుకుంటాం, ఏ యుద్ధం దిక్కుమని అలాంటి అన్ని కాకేమో ఏంటి ఆడు బాణం వేడు మళ్ళీ ఇవ్వబడింది. అతను అగ్ని బాణం వేస్తే ఇవ్వ నీళ్ళ బాణం వెళ్ళిపోతుంటుంది. మరి అక్కడ పాము వస్తుంటే ఇక్కడ ఏదో ఇంకోటి మింగేసి వచ్చేస్తుంటుంది. అయితే వెళ్ళి ఊహించుకోండి, మన చిన్న బాంబే కూడా పెద్ద కండాంధర్షిప్ నిహత్తుడు ఎవరు అమెరికాడు పాంబాను వేయడు. నువ్వేదో ఆటం బాంబు వేసావు అనుకో, ఆడు కండాంధర్షిప్ అడేసాడు ఇక్కడ వేసాడు అనుకోండి, ఇటు వైజాగ్ పోద్ది ఇటు హైదరాబాద్ మొత్తం కొలాప్స్. అంత టెక్నాలజీ కలిగిన బాంబులు ఉన్నాయి ఇప్పుడు. అప్పుడంట ఏదో చిన్నది హిరోషిమ నాగసాకి బంతి సైజులో బాంబు వేసాడు, అంతే బంతి జపాన్ వేసాడు బంతి సైజులో. ఎప్పటికీ సరిగ్గా పిల్లలు పుట్టరు తెలుసు అక్కడ, గడ్డి మొదలు ఇప్పటికీ సైజ్ ఎంత బంతి. ఇప్పుడు బంతి సైజులు కాదు ఉంటా టన్నులు టన్నులు ఉంది బాంబు. ఒక్కసారి వేయడానికి టన్ను కదా ఒక కేజీ వేసాడు అనుకుని ఏముందని చెప్పండి, అయిపోద్ది మొత్తం. అలాంటి టెక్నాలజీ కలిగిన దేశంగా ఉండదు ఎవరు ఆ రోజుల్లో. ఐగుప్తి ఐగుప్తి దగ్గర రథాలంటే బాగా పేరు ప్రపంచంలో. ఎన్ని రథాలట? 12,000 కూడా కాదు, 12,000 రథాలు ఐగుప్తి గుర్రాలతో ఇనంప సత్రాలు కలిగిన రథాలు కలిగిన రథ సామ్రాజులు వచ్చేసరికి మంచి భుజబలం కలిగి నల్లగా ఎత్తుకుంటారు ఐగుప్తులు. చూసారా వాడు ఓటం అదిని వాడి ఉండి రథం మీద వేసుకుని వచ్చేసరికి సీన్ ఎలా ఉంటుంది చెప్పండి. ఆ దోగర్ లెగిసిపోతూ ఇస్రాయల్ మీదకి గమ్మున వచ్చేసేసరికి ఇస్రాయల్ గుండెలు ఎలా అయిపోతాయి, జారిపోయి ఉంటాయి. రోజు 12,000 ఒక రథం ఎలా స్పీడ్గా వెళ్ళిపోతుంది అనుకోండి, ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి పిల్లలు ఎవరైనా ఉన్నారు అనుకోండి, ఒక రథం ఎలా వెళ్ళిపోతుంది అనుకోండి జనాలకి పెద్దవారికి పై అలాంటిది 12,000 ఇంకా జీవన్ జీవన్ వెళ్ళిపోతుంది అనుకోండి ఎలా ఉంటుంది చెప్పండి. ఆ రోజుల్లో దూగర గమ్మించేసే ఇజ్రాయేల్ పట్టణానికి ఎవరు రప్పించరు, దేవుడే. వాడెవడో మీకు బాగా అర్థం కాదు, మరి ఒక్కసారి అదే రాజ్యం ఫస్ట్ నుండి చూద్దాం. రెహబోము రాజ్యం స్థిరపడి అతడును ఇస్రాయేలందరును యెహోవా ధర్మశాస్త్రం విసర్జించిరి, వారు యెహోవా యెడల ద్రోహం చేసినందున రాజైన రెహబోము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తి రాజైన సీసాకు 1,200 రథములతోను 60,000 గుర్రపు రౌతులతోను యెరూషలేము మీదకి వచ్చిన అతనితో కూడా ఐగుప్తి నుండి వచ్చిన లూబీలు సుక్కీలు కూసీలు అన్ని వారు లెక్కకు మించి ఉండరి. అతడు యోధాకు సమీపమైన పాకారములం పట్టుకొని యెరూషలేము వరకు రాగా ఏం పట్టుకుని వచ్చాడట, ప్రాకారముల వెంబడి వచ్చేది, పాకారం వెంబడి వచ్చేది. ప్రాకారం అంటే రక్షణ గోడ. చైనా వాడు దేశానికి రక్షణగా ఏం కట్టించుకున్నాడు, ప్రపంచ దేశాలకు అన్నిటికన్నా పెద్ద ప్రాకారం ఏది, చైనా గోడ. 2 లారీలు ఒకేసారి అటు ఇటు వెళ్ళిపోవచ్చు, అంత పెద్ద గోడ ఉంటుంది అంటే ఇంత సైజు ఉంటుంది అన్నమాట. ఇటు లారీ వెళ్ళిపోవచ్చు ఇటు లారీ, అంత పెద్ద ప్రాకారం. ఇంతకీ అంత కట్టామని అడిగితే ఇస్రాయేల్ ఏం చెప్తారంటే ఆ దేశానికి రక్షణ వ్యవస్థగా ఆ ప్రాకారమే ఆ గోడే. మనోడు కూడా ఏం చేశాడు ఏం చేశాడు ఒకసారి చూద్దాం. ఎందుకు ఈ ప్రాకారం సందర్భం ఎందుకు వచ్చిందంటే 11:5 అదే గ్రంథం 11:5 రెహబోము యెరూషలేమునందు కాపురముండి యూదా ప్రదేశమందు ప్రాకారములను కట్టించెను. ఎందుకు కట్టించెను, నాకు రక్షణ ఎవరనుకుంటున్నాడు, ప్రాకారములే నాకు రక్షణ, తనకు రక్షణ కల్పించేవి ప్రాకారములే గోడలే. అంటే ఈ వైఖరి రాజులందరికీ ఉండదు, అందుకే చైనా వాడు గోడ కట్టాడు, మనోళ్ళు కూడా కట్టారు, ఎర్రకోటకి ఏం కట్టారు,
వాడకి అంటారు ఏ కోటకు చూడండి, హైదరాబాద్ వెళ్ళండి, ఎప్పటికీ పడిపోయిన గోడలు ఉంటుంటాయి. రాజ్యాలకి రక్షణగా గోడ నిర్మించేవారు. సైన్యం ఎవరన్నా రావాలంటే ముందు దేని టచ్ చేసి రావాలి లోపలికి, గోడ. గోడ అంటే గోడ ఒక్కటే ఉండదు, గోడ మీద ఎవరు అంటారు, మంచి కండలు తిరిగిన భటులు కూడా ఉంటారు. వారి దగ్గర పిరంగులు ఉంటాయి, బాణాలు ఉంటాయి. ఎవడైనా ఎంట్రీ అయ్యేసరికి లాంగ్ స్కోప్తో చూసి అక్కడే కొట్టి పడేస్తారండి. ఆ టెక్నాలజీ అంతా ఎవరు వాడుతున్నారు, రెహబాం గారు వాడుతున్నారు. అంటే నేను సత్యశ్యామలంగా బ్రతకాలంటే జెరూసలేం పట్టణంలో చుట్టూ ఏముండాలనుకుంటున్నాడు, రక్షణగా గోడలు ఉండాలని. ఇది ఎందుకు చెప్తున్నా బాగా వినండి, ఎందుకు అలా చెప్తున్నాను అనుకోకండి, టైం అవడానికి కాదు చెప్పేది, ఎందుకు చెప్తున్నా వినండి. కిందకి అతడు బెత్లెహేము, యాతాము, తెకోవా, బేత్సూరు, సోకో, మారేసా, జీపు, అధరీము, లాఖీసు, అజేక, దొరియా, అయ్యలోను, ఎబ్రోనను, యోదా బెన్యమీను ప్రదేశముల యందుండు ప్రాకారములను కట్టించి దుర్గములను బలపరిచి వాటిలో అధిపతులను, ఏళ్ళ సైన్యాధిపతులను ఉంచి వారికి తినడానికి ఆహారమును, నూనెను, ద్రాక్షారసమును సమకూర్చును. గోడలో జరిగేది ఇదే. మరియు వాటిలో డాళ్లను, డాళ్ళంటే ఏంటి, అలా పెడతారు చూసారా, చూసారు లేదా, ఏదైనా వస్తుందంటే ముందు అదే రక్షణ, పల్లెలో ఉంటే చూసారు అదే డాల్. డాళ్లను, బల్లెములను ఉంచి ఆ పట్టణములను బలవంతమైన వాటిగా చేసెను. యోధవారును, బెన్యామీను అతని పక్షమున ఉండిరే. ఇక నాకు ఏ చింత లేదు, ధైర్యంగా ప్రాకారములు నాకు ఉన్నాయి, దుర్గాలు ఉన్నాయి, సైన్యం ఉంది, డాళ్ళుంది, బల్లాలు ఉన్నాయి, చంపడానికి అన్ని ఆయుధాలు నా దగ్గర ఉన్నాయి, ఇక నాకు రక్షణ ఇదే అనుకున్నాడు. ఏ ప్రాకారాలు కట్టించాడో ఇప్పుడు ఆ ప్రాకారాలు వెంబడి ఎవరు వస్తున్నారు, మీకు ఆ పాయింట్ దగ్గర తీసడానికి ఇది చెప్తున్నాను. ఏ ప్రాకారాలు అయితే కట్టించాడు ఇప్పుడు ఆ ప్రాకారాలు వెంబడి ఇప్పుడు ఎవరు వస్తున్నాడు, మరణమై మరణ రూపంలో ఐగుప్తు రాజు వస్తున్నాడు. ఇప్పుడు ఏదైతే రక్షణ అనుకున్నాడు ఇప్పుడు ఆ రక్షణ నుండి ఇప్పుడు ఏమొస్తుంది, చావు మనిషి రూపంలో వస్తుంది. అంటే మనిషిని రక్షించేది ప్రాకారాలు కాదన్నమాట. ఎవరు, దేవుడు. నువ్వెన్ని రక్షణ వ్యవస్థలు నియమించుకున్నా నీకు చావు అనేది దేవుడు కన్ఫర్మ్ చేసేదంటే అది ఎలా అయినా వచ్చేస్తుంది. నేను ఎక్సర్సైజ్ చేస్తానండి నాకు చావు రాదంటే కుదురుద్దా, ఉదయమే ధాన్యం తింటానండి సద్దానం తినండి కుదురుతుందా, ఉదయం టిఫిన్ ఆయిల్ ఫుడ్ తినండి మొలకెత్తిన ఇత్తనాలు తింటానండి మందులు వచ్చినాయని చెప్పాడు అన్నాకంటే కుదురుతా, నువ్వు ఏం తిన్నా వచ్చేది వస్తుంది. నువ్వెన్ని రక్షణ వ్యవస్థ నియమించుకున్నా చావు అనేది మాత్రం తథ్యం. ఇదే మాటనే కీర్తన గ్రంథంలో ఒకసారి మీరు చాలాసార్లు చదువుకుంటారు పుట్టినరోజుకి, ఇదే మాటను మనసులో పెట్టుకుని అక్కడ ఒక మాట ఉంటుంది 127 అధ్యాయం, 127 అధ్యాయం చూడండి ఒకసారి, మొదట వచ్చింది అమ్ముడు చదువు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలకాయు సైన్యమంతయు మేలుకొని ఇండుటయు వ్యర్థమే. ఇదే జరుగుతుంది ఇప్పుడు ఎక్కడ, రెహబాము చరిత్రలో అదే జరుగుతుంది. యెహోవా రక్షణ కాదు, ప్రాకారాలే నాకు రక్షణ అనుకుంటే, దేవుడే నాకు రక్షణ కాదు, మనిషి బలమే నాకు రక్షణ అనుకుంటే అదంతా దేవుడు ఏమంటున్నాడు భక్తులతో, వ్యర్థం, ఏది నిన్ను కాపాడలేదు. ఐగుప్తి రోజు ఇప్పుడు దాని గుండానే వస్తున్నాడు. మరలా అక్కడికి వచ్చండి, ఎక్కడికి, దేవతాందరికి వచ్చండి, ఊహించుకుందండి కంగారు పడకండి. 12 అధ్యాయం 4 వచనండి, అతడు యోధాకు సమీపమైన ప్రాకారములను పట్టుకొని యెరూషలేము వరకు రాగా ప్రవక్త అయిన షెమయా రెహబామునద్దకును శీషాకునకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడి ఉన్న యోధవారి అధిపతుల యొద్దకును వచ్చి మీరు నన్ను విసర్జించిరి గనుక
నేను మిమ్మును యెహోవా సెలవిచ్చి ఉన్నాడని చెప్పాను. ఏం చేస్తున్నాడు ప్రవక్త కూడా గమనించాడు, మీరు తప్పు చేశారు గనక వేరొక రాజు చేతికి మిమ్మల్ని అప్పగిస్తున్నాడు. అంటే మనల్ని శిక్షించడానికి పరలోకం ఉండే దేవతలు ఏమి దేవు, మనం తప్పు చేస్తే పక్కన ఉన్నవాడితోనే కొట్టిస్తాడు. అది మర్చిపోకండి. మనం ఒకడు మోసం చేసాం అనుకోండి, దేవుడు మళ్ళీ వచ్చి నిన్ను ఏదో దేవతల చదివే మోసం చేయడు. ఎవరు మోసం చేస్తారు చెప్పండి? యాకోబుని ఎవరు మోసం చేశారు? మరొక మనిషి లాభానే మోసం చేశాడు. మనోడు మోసగాడు, ఈ మోసగాడికి మోసగాడు లాభాను. అంటే ఇతను మోసం ఇతనికి తెలియదంటే తన పదింతలు మోసపోతే కానీ అతను చేస్తున్న తప్పన్న వైఖరి అతనికి పరిపూర్ణంగా అర్థం కాదు. యాకోబు కోసం కొంతవరకు మనం ఆనిర్లందాం, నెక్స్ట్ ఎప్పుడైనా ఇద్దాం, మంచి సబ్జెక్ట్ ఉంది. అంటే మనకి బుద్ధి రావడానికి పక్కన ఉన్న మనుషుల్లోనే, మనం వెళుతున్న మార్గాల్లోనే మనకి బుద్ధి నేర్పిస్తాడు ఎవరు? దేవుడు. అంటే మనిషి పక్కనున్న రాజ్యాన్ని ఎందుకు ఆశ్రయంగా తీసుకుంటున్నప్పుడు, ఏ రాజ్యాన్ని అయితే ఆశ్రయంగా తీసుకుంటున్నా ఆ రాజ్యంతోనే దేవుడు కొడతాడు. ఐగుప్తి రాజ్యాన్ని తీసుకొచ్చి ఇస్రాయేల్కి రాజుగున్న లేదా యూదులకు రాజుగున్న రెహబాముకి బుద్ధి చెప్పడానికి సైన్యాన్ని దింపేశాడు. అప్పుడు దింపేసినప్పుడు వెంటనే ఇప్పుడు మనకి ఏం గుర్తు రావాలి? ప్రవక్త పలికిన మాటలు గుర్తురావాలి. ఒక మంచి మాట సందర్భంలో చూద్దాం. యెషయా గ్రంథం పదో అధ్యాయం 5-6 వచనాలు. యెషయా గ్రంథం 10 అధ్యాయం గట్టి చదువు. అసూరియులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము. నా కోపానికి సాధనమైన దండం ఎవరు? అసూరియన్స్. నా దుడ్డు కర్ర, నా ఉగ్రత వారి చేతుల్లో ఉన్నది. అంటే దేవుని కోపానికి ప్రతినిధులుగా భూమి మీద ఎవరైతే బలమైన రాజులు ఉన్నారో వారినే ఎన్నుకుంటున్నాడు. అసూరియన్స్ తెలుసు కదా, అసూరియన్స్. నెక్స్ట్ వచ్చి హిస్టరీ అదే మనకి, బాబిలోనియన్స్, అసూరియన్స్, మెడోఫెర్షియన్స్, పెర్షియన్స్, గ్రీక్స్. నెక్స్ట్ హిస్టరీ అదే కదా మనకి, మత్తయి గారు చెప్పేది. అదంటే ప్రపంచ చరిత్ర లేదా ఏమైనా కల్పించేసిందా? ప్రపంచ చరిత్రే. ఆ చరిత్రలో మనకి యూదుల్ని చెరగా తీసిపోయిన మొట్టమొదటి తెగేవారంటే అసూరియన్స్. ఆ అసూరియన్స్ ఇస్రాయేల్ని కానీ యూదుల్ని కానీ మొట్టమొదటిసారిగా వారి మీద కన్నేసింది ఈ తెగే అసూరియన్సే. చదవండి ఎప్పుడైనా. పంపెదను దోపుడు సొమ్ము దోచుకున్నట్టుకు కొల్ల పెట్టుటకును ఈదులను తొక్కించుటకును నా ఉగ్రతకు పాత్రులకు జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించదును. అంటే నేను వీరిని ఉపయోగించుకుని నా పిల్లలకి బుద్ధి చెప్పిస్తాను. వారు కొల్ల సొమ్ము పట్టుకెళ్ళిపోయినట్టు, అంటే దోసుకున్న సొమ్ముని ఎలా అయితే పట్టుకెళ్ళిపోతారు, ఇస్రాయేల్ సంపాదించిన ఆస్తులన్నీ ఇప్పుడు ఎవరు అట్టుకెళ్ళిపోతారు చెప్పండి? వాడు అట్టుకెళ్ళిపోతాడు చూడండి. ఆడు ఎలా వలిసేసాడు ఒకసారి చూడండి. అదే ధనవృత్తాంతల గ్రంథం 12వ అధ్యాయం వచ్చాడు ఒకసారి వెనక్కి. 12వ అధ్యాయం 6 వచనండి. 5-6 చదవండి. 12:6 అప్పుడు ఇశ్రాయేలీయులు తమ్మును తాము తగ్గించుకొని యెహోవా చూసిన గనక, మనకు బాగా అర్థం కాలేదు. మనకి ఇప్పుడు ఏంటి పట్టుకెళ్ళిపోయి కొల్ల సొమ్ము ఏంటో మనకు తెలియాలి. తర్వాత దీనికి వద్దాం. 9 వచనం 9 ఐగుప్తి రాజు అయిన శీషాకు యెరూషలేము మీదకి వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నిటినీ రాజనగర్లో ఉన్నన్నిటినీ దోసుకుని సొలొమోను చేయించిన బంగారపు డాలును తీసుకుని పోయాను. వాటికి బదులుగా రాజైన రెహబాము ఇతర డాలను చేయించి వాటి రాజనగర యొక్క ద్వారమును కాయ సేవకుల యొక్క అధిపతులకు అప్పగించను. యెహోవా మందిరంలోనికి ప్రవేశించినప్పుడు
నగర సేవకులు వచ్చి వాటిని ఎత్తి తర్వాత వాటిని మరలా గదిలో ఉంచుచు వచ్చిరి. అతడు తనను తాను తగ్గించుకున్నందున ఇక్కడి నుంచి సందర్భం అంటే వాడు వచ్చిన తర్వాత సొలొమోను సంపాదించిన బంగారం అంత ఏమవుతుంది వెళ్ళిపోతుంది. ఒకడు ఉన్నాడండి మన ఈస్ట్ గోడావరి సుందర్రావు గారు వాకింగ్ చెప్తున్నప్పుడు వాడు మంచి మ్యాప్ వేసుకుని వెళ్ళాడట. బైబిల్ బాగా నమ్మాడు. బైబిల్ ఏముంటుంది, ఎక్కడ బంగారం దొరుకుతుంది, ఏ భూభాగంలో వజ్రాలు ఉంటాయి, ఎక్కడెక్కడ బైబిల్ ఏ ప్రదేశాన్ని హైలైట్ చేస్తుందని చక్కగా మ్యాప్తో సహా గుర్తించుకుని ప్రతి దేశాన్ని గుర్తించి ఒక మ్యాప్ తయారు చేశాడు. ఆయన దగ్గర ఎట్టుకెళ్ళాడట, పట్టుకెళ్ళి గురువుగారు ఇదిగో ఎక్కడెక్కడ ఏ బంగారం దొరుకుతుంది, ఏ దేశంలో శ్రేష్టమైన బంగారం దొరుకుతుంది, ఏ దేశంలో శ్రేష్టమైన రాగి దొరుకుతుంది, ఏ దేశంలో విలువైన రాళ్ళు దొరుకుతాయి, అన్ని బైబిల్ చెప్తుంది కదా, బైబిల్ చెప్పిందంటే ఖచ్చితంగా ఆ దేశంలో దొరుకుతాయి, నేను వెళ్ళి పలానా అగ్రరాజ్యానికి దీన్ని అప్పగిస్తాను, వారు తవ్వకాలు జరుపుతారు, ఆ తర్వాత నాకు రావాల్సిన రాయితీలు వస్తాయి. కుర్రోడే ఆయన ఎంపతిలో చెప్తాడు. వాడు నిజంగా మ్యాప్ తయారు చేయడం తర్వాత ఏమైంది తెలియదు, పట్టుకుని వెళ్ళాడు మరి ఏమైంది తెలియదు. కానీ వాడికి అర్థం కాంది ఉండి చెప్పను, బైబిల్ ఉన్న భౌగోళికమన్నీ నమ్మాడు తప్ప నిజమైన ఆస్తిని మాత్రం సొంతం చేసుకోలేకపోయాడు. ఇవన్నీ నిజమే, బంగారం ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ నిజమే. సొలొమోను బంగారం తెప్పించి కట్టించాడు కానీ నిలిచిందా చెప్పండి, లేదు. విలువైన బంగారాన్ని దేవాలయానికి గోడలకు అతికించాడు ఏమైనా ఉందో చెప్పండి, వచ్చి ఒలిసికెళ్ళిపోయారు అంతే. లేదంటే ఎప్పటికీ ఎరుసలేములో బంగారు దేవాలయం అలా కనబడాలి మనకి, కనబడలేదంటే ఏంటి, వీరు సరిగ్గా ఉండలేదు కనుక, వీరే సరిగ్గా ఉండలేనప్పుడు భౌగోళిక దేవాలయం ఆయనకు అవసరమని చెప్పండి. బంగారం ఆయనకి ఎందుకు, ఆయన తెలియదు బంగారం ఎక్కడ ఉండదు. నక్షత్ర వట ఎన్ని టన్నులు, 13 లక్షల రెట్లు పెద్దదట సూర్యుని కన్నా. నక్షత్రంలో ఉన్న ధూళి కణాలే అప్పుడప్పుడు జాలివారి భూమి మీద పడతాయి, అదే డైమండ్. అంటే ధూళి కణాలు దానికి సంబంధించినవి, ధూళి కణాలు పడతాయి వజ్రాలు. ఆ పరిటాలు రవి పొలంలో బండి అవే ఏంటి, ఆ పైనుంచి బండి భూమిలో పుట్టిన వజ్రాలకి రేటు ఒకలా ఉంటుంది, పైనుంచి వచ్చిన వాటికి రేటు ఒకలా ఉంటుంది. కోకునూర్స్ వేరు, మామూలు డైమండ్స్ వేరు. అలాగే అక్కడి నుంచి వచ్చి పడిన తర్వాత ఆ వజ్రాలు అనేవి చాలా గిరాకీ ఉండదు. అప్పుడు పరిటాల రేవు పొలం కోసం ఎంత చంద్రవందర జరిగిందో మనకు తెలుసు, మీకు తెలియదా, నాకు కూడా పురుగు తెలియదు అదేనంతే. అవన్నీ అలా జరిగిన తర్వాత మనకు ఆలోచిస్తుంది ఏంటో తెలుసా, ధూళి కణాలు వస్తాయని ఎంత ఇదే. ఇప్పుడు నక్షత్రాలన్నీ ఎవరు అన్నాడు, నాయి. చంద్ర నక్షత్రాలన్నీ నావి, ముఖ శీర్షికలన్నీ నావి, కలిగించిన వాడు ఆయన అయితే అంత పెద్ద నక్షత్రం 13 లక్షల రెట్లు పెద్దదంటూ ఇప్పుడు అది అంత మన దగ్గర ఉంది అనుకోండి, ఏం చేద్దాం చెప్పండి. ఒక నక్షత్రం చూడు భూమి పడ్డదు, ఇంకో నక్షత్రం ఉంటే ఏడు పరిస్థితి, దానికి ఏంటంటే నలిగిపోయి చచ్చిపోయింది తప్ప ఆస్మారు తీరదు. దేవుడికి అవన్నీ కాదు కావాల్సింది, బంగారం, ఇత్తడి రాళ్ళు ఇవన్నీ కాదండి. పిల్లలు బాగుపోయేసరికి బుద్ధి చెప్పించడానికి ఏం చేశాడు తెలుసా, వాళ్ళని తీసుకొచ్చి మొత్తం కొల్ల సొమ్ముగా ఏదైతే దేవుడికి చూపించారు అదే పట్టుకెళ్ళిపోమన్నాడు. అంతే, వెంటనే ఇవన్నీ జరిగేసరికి ప్రజల్లో మంచి మార్పు వచ్చింది. ఆ మార్పు ఏంటో ఇప్పుడు 6వచనం చూద్దాం, ముగించుకుందాం. 6వచనం, అప్పుడు ఇశ్రాయేల్ అధిపతులను రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడను ఒప్పుకొనిరి, తమ్మును తాము తగ్గించుకునుట యెహోవా చూసిన గనక యెహోవా వాక్కు సమయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను, వారు తమ్మును తాము తగ్గించుకునేరు గనుక నేను వారు నాశనం చేయక సీసాకు ద్వారా కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేదును, అయితే నన్ను సేవించుటకును భూరాజులకు దాసులయుండుటకును ఎంత భేదమున్నదో వారు తెలుసుకున్నట్లు వారు అతనికి దాసులవుతారు. 8వ వచనం చాలా మంచి మాట ఉందండి, ఏమన్నాడు తెలుసా, ప్రజలందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే మన రక్షించేవాడు రెహబాము కాదు, దేవుడే అని అర్థం కావాలి. ఇప్పక్తంతా మీదకు వచ్చేసరికి ప్రాకారాలు చూశాడు, డాళ్ళు చూశాడు, జన సైన్యాన్ని చూశాడు తప్ప రక్షణ ఎలా వస్తుంది రెహబాము మాత్రం తెలియదు. ప్రవక్త వచ్చి మీరు తప్పు చేశారనగానే వారు తమ్ముడు తాము వారి గర్వాన్ని తగ్గించుకునేసరికి అంత భయంకరమైన విపత్తు నుండి కూడా రక్షించింది ఎవరు,
దేవుడే అంటే ప్రజలందరికీ వెంటనే ఏమర్థమో తెలుసు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మనిషి మనం రక్షించలేడు, దేవుడే రక్షించగలడు. మానవ అధికారులు మనం రక్షించలేదు, దేవుడు మాత్రమే రక్షించగలరు. మనకేమైనా పని జరగట్లేదు అనుకోండి, సంప్రదింపులు ఎవరిని చేస్తాం? ఆయన మీకు తెలుసు కదండి ఎవరు, ఆయన ఆ జడ్బిటిసి ఉన్నాడు కదా, ఇంకెవరు ఆ ప్రెసిడెంట్ గారు, ఇంకేం ఉంటాయి కదా. ఈ జడ్బిటిసి అనుకోకండి, నేను మామూలుగా చెప్తున్నానండి. ఆయన ఉన్నాడు కదా, ప్రెసిడెంట్ గారు ఉన్నారు కదా, ఈయన సంప్రదించండి ఏమన్నా అవుతాయి. నీ దరిద్రం ఏంటంటే నువ్వు క్రైస్తుడు వాడు మొట్టమొదటి దరిద్రం, నువ్వు ఆయన సంపాదించలేవండి అసలు బుద్ధి లేని పనులు కానీ, అవునా కదా. నువ్వు సంప్రదించవలసిన దేవుడు నిజంగా నమ్మకం ఉండి నీకేమైనా రికమెండేషన్ కావాలంటే ఎవడని నిన్ను అడిగాడంటే నువ్వు చెప్పాలి. పెద్ద ఆయనకి చెప్పాడండి ఒక ఆయనకి, పని అయిపోద్ది వెళ్ళింటి అని చెప్పాలి. ఆ ధైర్యం ఉంది మనకి, లేదా ఆయన సంప్రదించండి, ఆ పెద్దవాడిని సంప్రదించండి. చాలామంది దిక్కుమా, వీళ్ళందరూ ఉంటారు క్రైస్తువులు, దరిద్రులకి ఉన్న భక్తులు కూడా పాడు చేస్తుంటారండి. ఆయన సంప్రదించండి, ఈయన దేవుడిని సంప్రదించవా, ఏ పని అవుతుంది చెప్పండి. దేవుడిని సంప్రదిస్తే అవుద్ది, ఏ పని అయినా అవుద్ది దేవుడికి. ఆయన చిత్తానుసారమైన ఏ కార్యమైనా జరుగుద్ది. రాజ్యాలు వెనకాలండి ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్న రాజ్యాలు ఇవి, ఏ వీధుల్లో జరుగుతున్న కార్యక్రమాలు, ఏ ప్రపంచ పటంలో జరిగిన కార్యక్రమాలు ఇవన్నీ. ప్రజలందరూ దిక్కు మొక్కలేని స్థితుల్లో రాజ్యాల మధ్య కొట్టుమిట్టాడిపోతున్నప్పుడు వారికి నేనున్నానని తెలియజేయడానికి యెహోవా హస్తమే చివరికి దిక్కైంది తప్ప ఏ మానవరాజు అధికారం వారిని రక్షించలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు మనం తెలుసుకోవాల్సిన నిత్య నిజమేంటో తెలుసా, ఏ మానవ అధికారాన్ని క్రైస్తవులు సంప్రదింపులు జరపకూడదు. నీకేమైనా కలుగుతాయి నడువు, నిన్ను ఎవడైనా సంప్రదించి ఏమైనా రికమెండేషన్ చేయమంటే ఒకటే మాట చెప్పు, పెద్ద ఆయన చెప్తాను పని వద్దు వెళ్ళిపో అని చెప్పు. ఆడెవరో పెద్ద ఆయన అనుకుంటాడు, ఆయన ఎవరో నీకు తెలుసు, ఆయనకు తెలుసు. నిజంగా వాడు మంచిడు అయితే అయిపోతుంది అన్న నువ్వు చెప్పంటే ఆయన ఎవరన్నా పెద్ద ఆయన అడుగుతాడు ఆయన అని చెప్పు. అప్పుడు ఆడికి అర్థమవుతుందమ్మో దేవుడు వల్ల చాలా జరుగుతాయి. ముందు ఏం చెప్పం మనం, ఆడి నెంబర్ ఇస్తాం, ఈ నెంబర్ ఇస్తాం, నా నెంబర్ చేయంటాం, ఆ నెంబర్ చేయంటాం, చివరికి నీ నెంబర్ కవరేజ్ ఏరియాలో ఉండదు. ఇది కన్ఫామ్. ఓకే, మరి 6:7 వచ్చిన చెప్తాం, తమ్మును తాము తగ్గించుకున్న కనుక దేవుడు ఏం చేశాడు, యెహోవా చూసిన కనుక యెహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమై ఇలాగే సెలవిచ్చాను, తమ్మును తాము తగ్గించుకున్నారు కనుక నేను వారిని నాశనం చేయక శేషాకు ద్వారా యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ చేయజేదును. దేవుడికి అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్న వైఖరి ఏంటంటే, మనిషి వెంటనే మారి తండ్రిని నేను తప్పు చేశానని ఒప్పుకుంటే ఎంత పెద్ద పాపినైనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా క్షమించేస్తాడు. ఆయనకున్న మంచి గుణం అదే, ఏ దేవుడికి ఉండదు. పిలవబడుతున్నారు నిజానికి ఏ దేవుడు లేడు, ఏ గ్రంథాలు ఉండదు. బైబిల్ ఉన్న మంచి విధానం ఏంటంటే, నువ్వెంత పెద్ద తప్పులు చేసినా నిజంగా మనసు పెట్టి మారిపోయినా అనుకో అని సంతం చేసుకుంటాడు. అలా నీ అవకాశం ఉంది, రిజర్వేషన్ ఉందని తప్పులు చేసావు అనుకో, ఇదోటి క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదని మంచి మంచి కొంతమంది ఏం చేస్తున్నారంటే, చేసి ఇంక దారుణమైన అన్నీ చేస్తున్నారు. ఏ శిక్షా విధి లేదంటే రిజర్వేషన్ వర్తిస్తుందని కాదు, నువ్వు పరిపూర్ణంగా మారిపోవాలి. అమ్మా తప్పు చేస్తు కదా ఇంకెప్పుడు నువ్వు చేయకన్నాడు. పర్లేదు ప్రభు నువ్వు ప్రేమ అమ్మాడు మళ్ళీ చేసి వస్తానన్నది అనుకోండి, ఆ స్త్రీ ఏమంటే ఏం చేస్తారు చెప్పండి, యేసుక్రీస్తు క్షమిస్తుందా? కక్కిన కుక్క మళ్ళీ తన వాంతికి తిరిగినట్టు తిరుగుతుంది అనుకోండి, ఏమవుతుంది అన్నాడు పేతురు గారు, కడగబడిన పంది పొలంలోకి వెళ్ళినట్టు. ఇవన్నీ ఏంటి, నీతి మంతులుగా ఉన్న వాళ్ళు మళ్ళీ పాపపు కార్యంలోకి మగ్గు చూపుతున్నావు అనుకోండి, క్షమ ఉండదు. ఇక క్రీస్తు రక్తం వర్తించదని చెప్తాడు ఎవరి పత్రికలో, వారికి ముందు ముందు ఉన్నది శిక్షే తప్ప ఇక క్షమ లేదు. రక్తం ప్రతిసారి అప్లై కాదు, సరిగ్గా లైన్లు ఉన్నప్పుడే మనం కరెక్ట్గా ఉండాలి. ఏడిస్ వేది ఉందనుకోండి, మందు వచ్చింది, మందు వచ్చినప్పుడు మందు ఆడితేనే నయం పడతావు. మందు వచ్చింది కానీ ధైర్యంగా ఇంట్లో ముసుకేసి కూర్చున్నావు అనుకో, రక్షణ పడతావా? క్రీస్తు రక్తం కూడా అంతే, దాన్ని వాడాలి, దాని జోలికి మరలా వెళ్ళగొడుతుంది. బైబిల్ కూడా అంతే, ఎప్పుడైతే మనిషి తను తను తగ్గించుకున్నాడు, ఎప్పుడైతే తను తను తగ్గించుకున్నాడు, దేవుడు వెంటనే క్షమిస్తాడండి. దానికి సంబంధించి ఒక మంచి మాట చూద్దాం, ముగించేద్దామా, దీన్ని పూర్తి చేద్దామా? ఓకే,
66 అధ్యాయం యశగ్రంథం, 66 అధ్యాయం యశగ్రంథం 2వ వచనం. చదువుతాడు 66:2. పైన ఆకాశం కింద ఉన్న భూమి అన్ని నా హస్తకృతములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుచుండును, వానినే నేను దుష్టించుచున్నాను. ఏమన్నాడు చూసారా? ఎవడైతే దీనుడై నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుచున్నాడో వానినే నేను దుష్టించుచున్నాను. అంటే క్షమించు తండ్రి అని ఎంత పెద్ద పరిస్థితి పాపంలో ఉన్నా కానీ దేవుడు వెంటనే క్షమించడం ఆయనకి చాలా ఇష్టం. ఇంకొక మాట, యాగోపత్రిక కృత్రిమ యాగోపత్రిక 4వ అధ్యాయం అయిపోయింది. యాగోపత్రిక 4:6. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడి మీ అద్దు నుండి పారిపోను. అహంకారులను ఎదిరించి దీనిలోకి ఏం చేస్తాడట? కృప అనుగ్రహించను. అహంకారుడు అక్కడ ఎవరు? ఐగుప్తు రాజు. అది అహంకారుడే కదా, అడిగితే దేవుని పక్షాన ఉన్న భక్తుడు అనుకోకండి. వాడి నీచ కార్యాల్ని పిల్లలకి శిక్ష విధించడానికి దేవుడు ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటున్నాడు. ఇప్పుడు అహంకారాన్ని ఎదిరించి దీనులైన ఇస్రాయేలందరిని ఏం చేస్తున్నాడు? కృప అనుగ్రహిస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు అన్నమాట. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఎంత ఘోరమైన పాపాలు చేసినా కానీ ఒక్కసారి మనం మోకరించి తండ్రి నన్ను క్షమించంటే వెంటనే క్షమించే ప్రేమ కలిగిన తండ్రి ఆ పరమ తండ్రి. ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఆ ఇస్రాయేల్ని ఆ రోజు అంత పెద్ద భయంకరమైన పరిస్థితి నుంచి రక్షింపబడడానికి అక్కడ ఒక పదవాడు తమ్మును తాము తగ్గించుకున్నది. అంటే అప్పటి వరకు ఏముండేవారు? ఎచ్చిపోయేవారు. రాజ్యాలు ఉన్నాయి, రాజు ఉన్నాడు, ప్రాకారాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, సైన్యం ఉంది, మార్కెట్లను ఓవర్ లుక్లు ఉండేవారు. ఎప్పుడైతే ఏవి లేవు, యెహోవా ఆశ్రయ దుర్గం అనగానే వెంటనే క్షమించాడు, శిక్ష ఒక్కసారి ఆఫ్ చేశాడు. పూర్తిగా ఏం ఆగదు, నెక్స్ట్ సబ్జెక్ట్లో మాట్లాడదాం. శిక్ష ఆఫ్ చేసి వారికి కొంత విరామం ఇచ్చాడు ఆ శ్రమ నుండి. అప్పుడు వారు గాలి పీల్చుకున్నారు. ఇక్కడ ఏం జరిగిందో మళ్ళీ చూద్దాం. అక్కడికి వచ్చేయండి. ఎక్కడికి? ఎలక్ట్ ఉన్నారు లేదండి, లేదా మరీ మార్తలు అయిపోయామని. 12వ అధ్యాయం 9వ వచనం. పన్నెండు చూద్దాం, ఇందాక చూస్తాం కదా. అతడు తను తను తగ్గించుకున్నందున యెహోవా అతను బొత్తిగా నిర్మూలన చేయక యూదావారు కొంత మట్టుకు మంచితనం అనుసరించడం చూసి తన కోపం అతని మీద నుండి తిప్పుకొనెను. రాజైన రెహబాము యెరూషలేమందు స్థిరపడి ఏలుబడి చేసెను. రెహబాము ఏలనారంభించినప్పుడు ఈడు గలవాడైండెను. తన నామమును అచ్చడు ఉంచుటకే ఇశ్రాయేలు గోత్రం అన్నిటిలో నుండి యెహోవా కోరుకున్న పట్టణమగు యెరూషలేమునందు అతడు 17 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు నయమా, ఆమె ఎవరు? 14. అతడు తన మనసును యెహోవాను ఎదుగుటయందు నిలుపు కొనక చెడు క్రియలు చేసెను. ఏం చేశాడంటే యెహోవా యందు మనసు నిలుపు కొనక చెడు క్రియలు చేసెను. దేవుని నుండి మనం దూరం చేసేవేంటి? చెడు క్రియలు. మనం దేవునికి దూరం అయిపోతున్నాం అనడానికి మనకి సిహనం ఏంటి? చెడు క్రియలు. చెడుని ఎప్పుడైతే మనం ఇష్టపడుతున్నామో మెల్లమెల్లగా దేవునికి దూరం అవుతున్నామన్న సంకేతం మనకి అర్థమైపోవాలి. ఎవరినైనా అప్పుడే మనం గమనించాలి. చెడుని ఎప్పుడైతే మనం మెల్లమెల్లగా స్వీకరిస్తాం ఖచ్చితంగా చెడిపోతాం. ఎలా చెడిపోతాం చెప్పిన, టీవీ చూస్తున్నాం అనుకోండి,
అప్పుడప్పుడు న్యూస్ ఛానల్ చూస్తానని గేమ్ చూడండి అంటాం, న్యూసే చూస్తానని గేమ్ చూడండి, జస్ట్ పక్క ఛానల్కి జెమిని మ్యూజిక్ వెళ్తాం అని జస్ట్ పాటలు చూస్తానని గేమ్ చూడండి, ఆ తర్వాత మా టీవీకి వెళ్తాం అని జస్ట్ ఇది ఏదో ఫ్యామిలీ స్టోర్లో ఉంది సినిమా మాత్రమే చూస్తానని, ఆ తర్వాత ఇంక సీరియల్ సినిమాలు ఇంకా న్యూస్ దగ్గర నుంచి సినిమా ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎక్కడికి పోయి వెళ్ళిపోయింది, చెడుగా ఆకర్షించి మెల్ల మెల్లగానే ఎప్పుడు చెడిపోతాం, సింపుల్గా చాలా ఈజీగా చెడిపోతాం అండి. ఇక్కడ అదే జరుగుతుంది, వీడు చెడు క్రియలు చేసాడు కనుక చెడిపోయాడు, చెడు క్రియలు చేయడానికి గల కారణం ఏంటి, కీర్తన గ్రంథంలో మంచి మాట ఇచ్చాడు చూద్దాం. 14వ అధ్యాయం కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం అండి. వివేకము కలిగి దేవుని ఎదుగు వారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరును లేరు. ఎందుకు మొదటి వచనం, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు, వారు చెడిపోయిన వారు అసహ్యకార్యములు చేయుదురు. దేవుడు లేడు, దేవుడు చూడట్లేదు అని ఎప్పుడైతే మనం అనుకున్నామో వెంటనే మనం చేసేవేంటి, చెడు కార్యాలు, చెడు క్రియలు ఎప్పుడైతే మనం చేస్తున్నామో దేవునికి ఏం క్రియలు చేస్తామంటే వివేకం కలిగి దేవుడు ఎతికి వారు కలరేమని దేవుడు చూస్తే వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరును లేడు, ఒక్కడును లేడు. వీడంటనే ఇలాంటి తప్పు ఎందుకు చేశాడంటే దేవుడే లేడనుకునేసరికి వెంటనే అతను చేసింది ఏంటో తెలుసా, వెంటనే చెడు కార్యాలు చేశాడు. ఏ చెడు కార్యాలు చేశాడు, అవ్వడద్దాం ఆపేద్దామా, రేహబాము ఆపేద్దాం ఇంకా ఈ రోజుతో, అబియాకెళ్దాం నెక్స్ట్ వీక్. వెంటనే చెడుగా ఫ్రీగా వచ్చండి, ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే కాల్ చెప్పుకోండి, రిజర్వేషన్ మీకు. వెంటనే రేహబాము చెడు కార్యాలు, దేవుడి మనసులో లేడనుకునేసరికి దేవుడికి మనసులో స్థానం ఇవ్వకపోయేసరికి చెడు కార్యాలు చేసేసాడు. ఏంటో చెడు కార్యాలు చూద్దాం ఒకసారి, రాజుల గ్రంథం పద్నాలుగు అధ్యాయం 21వ వచనం త్వర త్వరగా చదువు. యూదా దేశమందు సొలొమోను కుమారుడైన రెహబాము ఏలుచుండును, రెహబాము వేలను ఆరంభించును, తన నామం నుంచుటకు ఇశ్రాయేలు గోత్రములు అన్నిటి నుండి యెహోవా కోరుకున్న యెరూషలేము పట్టణమందు అతడు 17 సంవత్సరములు ఏలును. యోధావారు యెహోవా దృష్టికి కీడి చేసి తమ పితరులు చేసిన అంతటి మించినట్లుగా పాపం చేయించు ఆయనకు రోషం పుట్టించిరి, ఎట్లనగా వారును ఎత్తైన ప్రతి పర్వతం మీదను పచ్చని ప్రతి వృక్షం కిందను బలిపీఠములను కట్టి విగ్రహములను నిలిపి దేవస్థాన స్తంభం నుంచిరి, మరియు పురుషగాములు సహా దేశమందుండిరి, ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా ఎలగొట్టిన జనులు చేయి ఈ చెడు క్రియలు ఏ క్రియల ప్రకారం యోధావారును చేయించు వచ్చే, అప్పుడే ఐగుప్తు రాజు కిందికి వెళ్ళేసరికి వస్తాడు. ఆ కిందికి వెళ్ళినారు, ఇంటికి వెళ్ళినారు చదవండి. అంటే వీడు దేవుణ్ణి ఆనుకునకపోయేసరికి వెంటనే చెడు కార్యాలు ఏంటి, వీడు కూడా యారాబాము ఎలా చేశాడో రెహబాము కూడా అలాగే చేస్తాడు. చెడు క్రియలు, అసహ్యమైన కార్యక్రమాలు ఏంటి, ఇతడు కూడా సీన్లోకి ఎవరిని చూస్తున్నాడు, పురుషగాములు తీస్తున్నాడు. అంటే అక్కడ ఏం జరుగుతుందో మళ్ళీ ఇక్కడ అదే, దేవునికి విరోధమైన కార్యక్రమాలు, రాజకీయాన్ని అనుకున్నాం అనుకోండి జీవితం విడిపోతుంది, ఎవడికి తెలియదు. మీకు విషయం చెప్తాను, కేఏ పాలు గారు ఉన్నారు కదా, ఇప్పుడు లేరు సీన్లో, ఒకప్పుడు ఆయన అంటే బోయింగ్ విమానాలంట ప్రపంచంలో ముగ్గురికి ముగ్గురికి ఉండేయండి, అందులో మనవడికి ఒకడికి, ప్రపంచంలో ముగ్గురికి, అమెరికా ప్రెసిడెంట్కి, బ్రిటన్కి సంబంధించిన ప్రధానికి, ఆ తర్వాత కేఏ పాలు, ప్రపంచంలో అమలాపురం
కాకినాడ కాదు, ఎక్కడ ప్రపంచంలో, ప్రపంచం మొత్తం బోయింగ్ అంటే పెద్ద విమానాలు, సౌకర్య విలాసవంతమైన సౌకర్యం కలిగిన విమానాలు సొంత విమానం గవర్నమెంట్ తరఫున ఆమోద ముద్రేసేస్తుంది. అలాంటి మూడే మూడు ప్రపంచం ఉంటుంది, అందులో ఒకటి కేఏ పాలేరుకుంది. ఆయన ఒక శాంతి దూతను పార్టీ పెట్టాడు, గుర్తుందా? పార్టీ పెట్టి ఏం చేశాడు, దేవునికి బదులుగా తన ఉనికిని ప్రపంచానికి సాటిపడడానికి ఆయన ఒక క్రైస్తవ నాయకుగా నా ద్వారానే ప్రపంచాన్ని దేవుడు పరిపాలించబోతున్నాడు, ఒక ప్రకటన గ్రంథంలో నా అయ్యేండ్ల పరిపాలన నా ద్వారానే జరుగుద్దని ప్రకటన చేసి మంత్రులను అయ్యిగా మొత్తం గాలి దుమారం చేసి చివరికి తమ్ముడినే చంపించేశాడు. కోట్లు ఉన్నాయి కదా వెనకాల, అట్టిపల్లి బండ్ల దగ్గర తిరిగివాడండి, ఎక్కడ వైజాగ్లో అట్టిపల్లి బండ్లు తెలుసు కదా, అరటిపల్లి అక్కడ తిరిగేవాడు. అలాంటి వాడు అమెరికా ప్రెసిడెంట్తో భోజనం చేసేవాడు. ఇక్కడ ఎక్కడి నుండి అక్కడికి వెళ్ళి ఇప్పుడు జనాలకు బైబిల్ తెలియకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోతే చంద్రమండలం కూడా వెళ్ళిపోయి అక్కడ చర్చి పెట్టచ్చు. ఏదో మోసం చేయాలనుకోండి చాలా ఈజీ, ఇలా ఉన్నదని అలా తిప్పనుకోండి డబ్బులకు. దీన్ని ఒక్కసారి ఇప్పుడు మనం ఎంత బాగా చెప్తున్నాం సబ్జెక్టు, ఈ సబ్జెక్ట్ని బట్టికలో ఒకసారి మెల్టే సాలేలా చెప్పామనుకోండి ప్రపంచంలో ఎలా ఉంటుందో తెలుసా? ఇంక మీకు కనబడి నేను అన్నయ్య కనపడ్డం బెంజెస్ తిరుగుతాయి కూడా, బిఎండబ్ల్యూలు బెంజులు ఏమనుకుంటున్నారు ఎవడు చెప్పడి వైఖరిలో. ఇంకా తర్వాత మామూలు ఉండదు, ఇక అక్కడ నుండి ఇక్కడికి ఓవర్ బ్రిడ్జ్ ఏం చేస్తాం పైకి డైరెక్ట్ హెలికాప్టర్ ఉంటుంది. మెడిటేషన్ అంటే జీవితం అని చివరికి అలా దేవుడు పేరు చెప్పి కబడ్డీ ఆడే అనుకోండి ఏమవుతుంది చెప్పండి, విషాదం మిగులుతుంది. చివరికి కేఏ పాలకి ఏమైంది, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఎవరికి తెలియదు. పిచ్చోడు అంటున్నారు, ఇప్పుడు పిచ్చోడే ఇప్పుడు తెలుసా సరస మాకు కేస్ స్టడీ ఒకటి చెప్పారు ఆయన గురించి మచిలీపట్నం ట్రైనింగ్లో, ఆయన జైల్లో ఉన్నప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాడట, ఏం మాట్లాడుతుంటే వైన్ ఉండేది కదట, చెక్కులు అనేవాడట, అయ్యి అనేవాడట, అక్కడెంత ఉందనేవాడట, ఎక్కడెంత ఉందనేవాడట, తిండాన్ని తిండి లేకుండా జైలు అధికారిని అనేవాడు, మిమ్మల్ని షిప్పింగ్ చేస్తాను నేను దయవేసండి మీరు ఏదనుకుంటున్నారని. సరే ఎలా అయిపోడు, డబ్బుని నమ్ముకున్నవాడు అవివేకయుక్తమైన ఊరిలో, అవివేకయుక్తము యుక్తమైన ఊరు అనలేదు, అవివేకం అంటే తింగర తింగర పనులన్నీ చేసి ఎవరికి ఏమైపోతాం ఇరుక్కుపోతాం అన్నమాట. తనాన్ని నమ్ముకున్నాడు అవివేకయుక్తమైన ఊరి కేయి పాలుగా అదే మిగిలింది. పాలుకు ఇప్పుడు పాలు తగ్గడానికి కూడా ఏమీ లేదు, కోట్లు ఉన్నాయి ఇప్పుడు ఏమి లేదండి. పార్టీలు ఎడదాం అనుకుని అలా అయిపోయారు, రెహబామైనా ఏ బావ అయినా చివరికి అలాగైపోతుంది. వద్దు, దేవుని కానీ ఆశ్రయం ధనాన్ని మనిషిని నమ్ముకున్నాం అనుకుని ఏమైపోతుంది చెప్పండి, నాశనం అయిపోతాం. అలా జరిగింది. ఆ తర్వాత వీడు ఆశ్రయించింది ఏంటి, యోధా గోత్రం యూదుల్ని అందరినీ అగ్రహారం వైపు మళ్లించాలనుకున్నాడు. అసలు సీన్లో వీడినే లేకుండా దేవుడు చేయాలనుకున్నాడు, వేరొక రాజ్యాన్ని తీసుకొచ్చాడు. సిందర వందర చేసిన తర్వాత వీడు ఎలా అయిపోయాడు తెలుసా, ఎక్కువ కాలం బ్రతకాల్సిన వీడే తక్కువ కాలం ఆయుష్ కలిగి సమాధి వెళ్ళిపోతాడు. ఎలా వెళ్ళిపోయాడు చూసి ముగించేద్దాం ఒకసారి. రెండో తండ్రి తంతల బృందం ఇంట్రెస్ట్ కిందా పోరు పడుతుందా, నేర్చుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందండి, నేర్చుకునే వాళ్ళకి మరీ ఎక్కువ చెప్పేస్తున్నాడు జీఎంసీకి ఖాళీ ఉండడంలో ఉంది అనుకుంటున్నారా. 12:15 రెహబాము చేసిన కార్యములన్నింటిని గురించి సెమియా రచించిన గ్రంథమందు దీర్ఘదర్శి అయిన వంశావళియందును రాయబడి ఉన్నది. అవుట్ ఆఫ్ హిస్టారికల్ బుక్స్ అన్నమాట. రెహబామునకును యరోబామునకును యుద్ధము ఎడతెగక జరుగున్నది, ఎప్పటికీ జరుగుచుండెను. రెహబాము తన పితరులతో కూడా నిద్రించి దావీదు పట్టణమందు పాతి పెట్టబడును. అతని కుమారుడైన అబియా అతనికి బదులుగా రాజేయను. అతని కుమారుడైన అబియా అతనికి బదులుగా రాజేయను. కదలగన్న రెహబాము అవివేకంతో ఏమైపోడు, సమాధికి పోడు. ఏమైనా సాధించాడా? ఏమీ లేదు. ఈ రెహబామే ఇప్పుడు మత్తయి గారు చెప్తున్న వంశావళిలో ఒక వ్యక్తి. నెక్స్ట్ రాబోయేది ఎవరు? అబియా. ఈ రెహబామికి అబియాకి మధ్య దావీదు గారు చివరి కీర్తన ఒకటి రాశాడు. ఆ కీర్తన ఇప్పుడు చెప్పాలండి అలా చూడకండి, నెక్స్ట్ వీక్ దాన్ని స్టార్ట్ చేసుకుని అబియా గురించి వెళ్దాం. ఓకేనా? ఓకేనా అబియా? ఓకే. మీకు ఒకసారి అర్థం కావాలంటే ఆ 7వ వచనం ఒకసారి చదవండి.
మత్తయి చివరి సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను, అబియా ఆసానును కనెను. వీళ్ళందరూ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోతో సరేనా? అది చిన్నగారు వచ్చి కాదు ఎలా అయినా అంటారు.